దిస్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై మార్వడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్. జాయిన్ గ్లోబల్ క్యాంపస్ ఫర్ 360 డిగ్రీ ఎడ్యుకేషన్. అశోక్ కుమార్ గారు అనగానే ఇదే గెటప్, ఇలాగే ఎందుకు కనిపిస్తున్నారు మీరు కొన్నేళ్ల నుంచి? సరే, ఎప్పుడో తిరుపతికి వెళ్ళిన జుట్టు తీశాను, కొన్ని రోజులు జుట్టు తీశాను, మధ్యలో కొన్ని రోజులు ఎక్కడో ఆ సీరియల్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 6 మంత్స్. నటన అనేది ఇంట్రెస్ట్ ఉంది లేకుంటే ఆ దాంట్లో ఉన్నారు అనుకుంటే తప్ప పిల్లలు అంత ఈజీగా రారు. అది కూడా 50 ఏళ్ల కింద అనుకుంటే చాలా చాలా కష్టం కదా. సో నాన్నగారు కోపడి ఉంటారు కదా. ఆయన ఎప్పుడు హెడ్ పెట్ట మాతో పట్టలేదు. మేమంతా మా బామ్మగారి దగ్గర తిరిగాము. ఆవిడ షీ సపోర్టెడ్. తెనాలి రామకృష్ణ అంత పెద్ద ప్రాజెక్ట్, అందులో మీరే లీడ్ రోల్, మీరే తెనాలి రామకృష్ణ రోల్ ప్లే చేస్తున్నారు అంటే ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఎలా యాక్సెప్ట్ చేశారు ఇమ్మీడియట్ గా? ఆ సీరియల్ కి మణిశంకర్ వాజ్ ప్రొడ్యూసర్, జయంత్ పరాంజీ వాజ్ డైరెక్టర్. వాళ్ళు ఇంటర్వ్యూస్ చేశారు చాలా మంది. నాగేశ్వరరావు గారిని పిలిచారు ఆ రోజు సెట్స్ కి. ఆయనకి తెలిసి తెనాలి రామకృష్ణ ఎవరు చేస్తున్నారంటే చెప్పాడు, తను చేస్తున్నాను అంకుల్ చెప్పినట్టు అంటే నేను వస్తానన్నట్ట. ఆ రోజు ఫస్ట్ డే వచ్చారు ఆయన. బట్ లాస్ట్ మినిట్ లో మాత్రం మీరు వెళ్ళలేదు కదా. ఈ రోజు కూడా ఆయన మెట్టెక్కుతున్నా ఆయన చేయించిన చూసేవాడు. ఆయన క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ గెస్ట్, తొలితరం తెలుగు డైలీ సీరియల్స్ లో సూపర్ స్టార్ గా కనిపించినటువంటి ఆర్టిస్ట్, డైరెక్టర్. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మనకంటూ ఒక ముద్ర అప్పట్లోనే వేసినటువంటి ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మాకు దూరదర్శన్ సీరియల్లో వచ్చినటువంటి తెనాలి రామకృష్ణ కనిపిస్తారు, ఆ తర్వాత సినిమాల్లో నారదుడి క్యారెక్టరే కనిపిస్తోంది. ఈ రెండు విపరీతమైనటువంటి పేరు తెచ్చాయి. అశోక్ కుమార్ అంటే తెనాలి రామకృష్ణుడు, అశోక్ కుమార్ అంటే నారదుడు. ఎలా అనిపించేది ఆ టైంలో అసలు? అండ్ మనం మాట్లాడుకుంటోంది ఆల్మోస్ట్ 40 ఇయర్స్ బ్యాక్ గురించి. and towards end of 80s rather. Oh no, it's a great experience indi. Endukante oka artist ane vaadiki usual ga oka brand character dorakadam chaala kashtam. Ivaltiki ippudu manamu cinema heroes teeskondi, television heroes teeskondi, ante oka brand character kosam tapana padtam. Oka Nayasurao gariki Devadasu, Ramarao gariki Krishnudu, Ramudu, ayanaku chaala unnai, Krishnudu Ramudu chaala unnai. సో అలాగా ఇప్పుడు నాగార్జున గారికి అన్నమయ్య, ఒక రామదాసు, ఎంత శివ ఉన్నప్పటికీ కూడా ఉన్నా కదా. అంటే ఒక ఒక బ్రాండ్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ రామదాసు అనేసరికి ఆయన గుర్తుకొస్తాడు, రాముడు అనేసరికి రామారావు గుర్తొస్తారు, దేవదాసు అంటే ఇటు గుర్తొస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ అనేది ప్రతి ఆర్టిస్టు ఈ దే విష్ టు హ్యావ్ ఏ బ్రాండ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. అలాంటిది భగవంతుడు నాకు రెండు ఇచ్చాడు, ఒకటి కాదు. అవును కదా, నేను బ్రాండ్ క్యారెక్టర్తోనే వచ్చాను, బ్రాండ్ అయ్యే లోపలికి వచ్చాను ఇండస్ట్రీలోకి. దెన్ గాడ్ గేవ్ మీ అనదర్ క్యారెక్టర్. నారదుడు కూడా తీసుకోమన్నాడు. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ 2 బ్రాండెడ్ క్యారెక్టర్స్ విత్ మీ. ఒకటేమో మనకి టీవీ ఇచ్చింది, ఒకటేమో సినిమా ఇచ్చింది. రెండు విధంగా రెండు టీవీ ఇచ్చానమ్మా. నారదుడు కూడా టెలివిజన్ ఇచ్చింది సినిమాకెళ్ళాను. అంటే జనాల రామకృష్ణ మన సినిమా చేసే ఛాన్స్ దొరకలేదు. ఏమో భగవంతుడు ఈ లైఫ్ ఇంకో ఇస్తాడు ఏమో తెలియదు కదా, వి డోంట్ నో. స్టిల్ మనకు ఆరోగ్యం ఇచ్చాడు అంటే ఇంకా ఏదో చేయాల్సింది ఉంది, ఇంకా ఉంది. ఏది లేకపోతే ఆటోమేటిక్గా ఏదో ఎక్కడో ఏదో ఎలిమెంట్స్ వచ్చి ఉండే ఏమో. నో, దిస్ ఇస్ ద టైం ఫర్ రిటైర్మెంట్ అనో ఇంకోటో ఉండొచ్చు. నాకు అసలు ఆ థాటే లేదు. టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ టు యాక్ట్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఏఎన్ఆర్ గారు లాస్ట్ బ్రెత్ వరకు యాక్ట్ చేస్తూనే ఉండాలి. అండ్ లక్కీగా టచ్ వుడ్, ఐఎమ్ హెల్దీ. సో భగవంతుడు చాలా ఇంకా చాలా చెయ్యాలి అని చెప్తున్నాడు. యు ఆర్ దేర్ టు డూ సంథింగ్ మోర్, నాట్ దిస్. సో బీ హెల్దీ, ఐ విల్ గివ్ యూ అన్న ఏదో ఉంది, వస్తుంది అక్కడ నుంచి ఇంట్యూషన్. అలాగే ఉండాలి కూడా నిజంగానే. సో ఎప్పుడు ఇంత నవ్వుతూ ఉండే మీరు ఒక సీరియస్ రోల్స్ చేసినప్పుడు, లేకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు, జంధ్యాల గారి సినిమాలు చేసినప్పుడు చాలా అమాయకంగా కనిపిస్తూ ఉండడం అనేది. డిఫరెంట్ డిఫరెంట్ మీరు రోల్స్ రెండు ఉండొచ్చు, దాంతో ఎలివేట్ అయ్యి ఉండొచ్చు, కానీ షేడ్స్ అనేవి చాలా కనిపించాయి ఇన్ని సినిమాలు ఇన్ని సీరియల్స్లో.
యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని చూడగానే అశోక్ కుమార్ గారు అనగానే ఇదే గెటప్ ఇలాగే ఎందుకు కనిపిస్తున్నారు మీరు కొన్ని ఏళ్ల నుంచి? నేను ఒక దాదాపు అరౌండ్ 17-18 ఇయర్స్గా ఇట్లాగే ఉన్నాను అమ్మా. ఎందుకలా? ఏమో మరి సమహౌ ఐ ఫెల్ లైక్ దట్. ఒకసారి ఎప్పుడో తిరుపతికి వెళ్ళినప్పుడు జుట్టు తీశాను, కొన్ని రోజులు జుట్టు తీశాను, మధ్యలో కొన్ని రోజులు ఎక్కడో ఒక సీరియల్ కోసం తీయాల్సి వచ్చింది. తీసి ఆ సీరియల్ ఒక ఇట్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ 6 మంత్స్. ఓకే, 6 మంత్స్ 8 మంత్స్కి వెళ్ళిన తర్వాత ఆ 8 మంత్స్ రోజు క్లీన్ షేవ్ చేసుకుంటున్నాను, బాగానే ఉంది కదా అని చెప్పేసి ఒక 2 ఇయర్స్ అట్లా కంటిన్యూ చేశాను. ఆ తర్వాత మళ్ళీ జుట్టు పెంచాను, జుట్టు పెంచి మళ్ళీ ఐ వాజ్ నార్మల్. మళ్ళీ ఎందుకో 17-18 ఇయర్స్ బ్యాక్, అది ఎప్పుడు అని చెప్పను, బట్ తిరుపతికి వెళ్ళాము, తిరుపతిలో జుట్టు తీశాను. జుట్టు తీయగానే ఏదో క్యారెక్టర్ వచ్చింది, ఇలా కమిట్ అయ్యాము. అది కొన్ని రోజులు వెళ్ళింది, తర్వాత బాగానే ఉంది కదా ఇట్లాగా, వి లుకింగ్ డిఫరెంట్, కావాలంటే విక్స్ ఇట్లాగ పెడుతున్నాము. సో కొత్త డిఫరెంట్ కనపడతాం, 10 మందిలో డిఫరెంట్ కనపడతాం కదా, కొత్త స్టైల్ కంటిన్యూ అన్నాం, స్టైల్ స్టేట్మెంట్ అంతే, దట్స్ ఆల్, నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. అప్పటికి ఎవరు లేరు గుండెలో, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి ఎవరు క్లీన్ షేవ్లో లేరు, 10 మందిలో మనం డిఫరెంట్ కనబడతాం, సపరేట్గా కనబడతాం కదా. సో ఇట్స్ ఐడెంటిటీ, లెట్ మీ కంటిన్యూ అన్నాను. నా తర్వాత చాలామంది వచ్చారు. అవును, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, ఒక హీరోనో లేకుంటే ఫలానా సెలబ్రిటీ నటుడో అలా కనిపించాడంటే దాన్ని ఫాలో అయ్యారు కూడా అన్నారు, బాగుంది కదయ్యా అన్నారు, బాగుంది కదా, అందరి గుండో మ్యాచ్ అవ్వచ్చు చాలా మందికి, నీకు బాగుంది కదా అన్నారు. ఇట్లా ఉందామని ఉంచుదాం అనుకుంటున్నారు. నాకు నాగేశ్వరరావు గారు నాకు ఇండస్ట్రీలో హీస్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్, ఆయనకు చెప్పకుండా ఇండస్ట్రీలో నేనేం చేయలేదు. ఎందుకు ఈ టాక్ సబ్జెక్ట్ వచ్చింది ఆయనకు, మాడుతుండే అది మాడుతుండే వస్తుంటే ఇట్లా అనుకుంటాను సార్ రెండు సార్ రోజులు అయిపోయింది ఇట్లాగే ఉందామా అనుకుంటున్నాను అంటే, ఉండు భార్య ఉందిగా అన్నాడు ఆయన, చక్కగా ఉన్నావు కదా ఉండు ఇట్లాగే ఉండేమన్నాడు. అంటే అదే ఇట్లా ఉందా అనుకుంటున్నాను సార్, హెయిర్ టెన్షన్ లేదు, కాకపోతే మెయింటెనెన్స్ ఇస్ డిఫికల్ట్, బట్ స్టిల్ దెర్ ఇస్ నో హెయిర్ టెన్షన్, దెర్ ఇస్ నాట్, మార్నింగ్ షేవ్ చేసుకున్నట్టు అయిపోయింది. ఎందుకు అంటే నో టెన్షన్ లేకుంటే హాసిల్ ఫ్రీ అని అనిపించింది మీకు? అది అలవాటైపోయింది, జుట్టు ఉంటే ఉండే టెన్షన్ విపరీతం కదా, సరే గ్రే హెయిర్ వచ్చింది డై చేయాలి, అన్నీ ఉంటాయి, లేదు లేదు అసలు నథింగ్ ఇస్ దేర్, మార్నింగ్ గ్రే హెయిర్ టెన్షన్ లేదు, డైయింగ్ టెన్షన్ లేదు. చాలా ఈజీయా మెయింటెనెన్స్? ఇట్స్ డిఫికల్ట్. ఓ ఎందుకు? ఇట్స్ డిఫికల్ట్, యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. మన ఫేస్ ఎంత అందంగా మెయింటైన్ చేసుకుంటామో గుడ్ కూడా అంత మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఇట్ గెట్స్ మనం సన్లోకి వెళ్ళడానికి లేదు, యూ కాంట్ గో ఫర్ యూ కాంట్ అలౌడ్ టు గెట్ ట్యాండ్, ట్యాన్ అయిందరే క్రాక్స్ వచ్చేస్తాయి, చాలా చాలా గొడవ ఉంది దానికి. గుండు మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఓకే, మెయింటైన్ చేస్తే యూ ఫీల్ ఈజీ, యూ ఫీల్ కంఫర్టబుల్, బట్ ఇట్ మెయింటైన్ చేయడం కష్టం. అండ్ నౌ యూ యూస్ టు ఇట్, అంతే కదా, చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది ఇది. ఇంకా ఇప్పుడు ఇంకా అలవాటైపోయింది, 17-18 ఇయర్స్ నుంచి అలవాటైపోయింది. సో ఈ గుండుతో చేసిన క్యారెక్టర్లు లేకుంటే అంతకుముందు జుట్టుతో చేసిన క్యారెక్టర్లని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మొదటి నుంచి నేను విగ్స్తో చేస్తున్నాను, విగ్ లేకుండా చేస్తున్నాను, నార్మల్ హెడ్తో చేస్తున్నాను, రకరకాలు చేస్తున్నాను కదమ్మా, ఇట్స్ ఆల్ ఇన్ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇప్పటికీ విగ్తో చేస్తున్నాను, విగ్ లేకుండా చేస్తున్నాను, డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్స్ రిక్వైర్మెంట్, అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. సో ఆల్మోస్ట్ 40 ఇయర్స్, అంతకు ముందు నుంచి మీరు నాటకాలు, థియేటరు, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఇన్ని చేసి, యాక్చువల్గా ఇంట్లో ఎవరికైనా ఆ నటన అనేది ఇంట్రెస్ట్ ఉంది లేకుంటే ఆ దాంట్లో ఉన్నారు అనుకుంటే తప్ప పిల్లలు అంత ఈజీగా రారు, అది కూడా 50 ఏళ్ల కింద అనుకుంటే చాలా చాలా కష్టం కదా. సో నాన్నగారు కోపడి ఉంటారు కదా మీరు? అంటే నాన్నగారు యూజువల్గా హీ యూస్ టు బీ అవుట్ ఓన్లీ అమ్మా, బికాస్ ఆయన ఉద్యోగం ఎప్పుడు బయటే ఉండేది, ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకి ఎప్పుడు బయటే ఉండేది ఉద్యోగం, ఆయన ఎప్పుడు హైదరాబాద్లో మాతో పాటు లేరు. మేమంతా మా బామ్మగారి దగ్గర పెరిగాం, షీ వాజ్ ఏ డిఫరెంట్ లేడీ, షీ వాజ్ ఏ కమాండర్, కమాండెడ్ మొత్తం మా ఫ్యామిలీస్కి, అన్ని ఫ్యామిలీస్కి ఆవిడ కమాండర్గా ఉండేది, షీ వాజ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఆవిడ దగ్గరే పెరిగాం మేము, దట్ ఫుల్లీ డిసిప్లిన్, ఆవిడ అసలు ఆవిడ అసలు ఎక్కడ మనిషి బయట ఉంటేనే స్మెల్ చేసేది నువ్వేమనుకుంటున్నావని, అంత ఇంటెలిజెంట్ లేడీ. సో ఆవిడ ఆవిడ దగ్గర పెరిగాను నేను, కమాండర్ అనే పేరు మీరు అయితే. ఆవిడ అందరికీ అసలు మా మొత్తము మా బంధువర్గం మొత్తంలో టెర్రర్ ఆవిడంటే, ఫ్రెండ్స్ భయపడేవాళ్ళు, రెస్పెక్ట్ చాలా డిఫరెంట్ లేడీ అనుకోండి, ఆవిడ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఆవిడతో పెరిగాము, ఆవిడ షీ సపోర్టెడ్ మీ,
ఎప్పుడైనా నాటకాలు చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ నేను నాటకం వేసినప్పుడు షీ కేమ్ థియేటర్ మా స్కూల్లో నాటకం వేసినప్పుడు స్కూల్కి వచ్చింది ఆడ వచ్చి చూసి షీ లైక్డ్ ఇట్ అంటే అందరూ మెచ్చుకుంటున్నారు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు సుబ్బిగా సడన్లీ నాటకం వేసే స్కూల్లో స్టార్ అయిపోయాం కదా హీరోగా చేసి వచ్చేస్తుంటే స్టార్ అయిపోయాం అక్కడ స్కూల్లో ఏంటది ఫస్ట్ షో మీరు చేసింది అది వరుడు దొరికాడు నాటకం చిన్నప్పుడు స్కూల్లో అబౌట్ సిక్స్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను చదువుతున్నప్పుడు అక్కడ స్కూల్ డే ఫంక్షన్లో వేసాం స్కూల్ డే ఫంక్షన్లో వేసి మా ఎర్రన్న చంద్రమూడి గారు మా తెలుగు టీచర్ ఉండేవారు ఆయన ఫస్ట్ టైం నాకు బొట్టు పెట్టి అసలు నేర్పించి ఫైనల్గా ఆయనే నాకు గురువు అయ్యాడు నాటకాల్లో అండ్ ఐ వెంట్ టు హిజ్ థియేటర్ ఆయన బ్యానర్లోకి వెళ్ళి ఆయనతో పాటు నాటకాలు వేసాను ఇదంతా అయిందా హైదరాబాద్లోనే అంతా హైదరాబాద్ ఎవ్రీథింగ్ ఇస్ హైదరాబాద్ బికాస్ ఐ హెయిల్ ఫ్రమ్ హియర్ బేసికలీ ఐఎమ్ తెలంగాణైట్ హైదరాబాద్ నుంచి మై రూట్స్ ఆర్ హియర్ ఓన్లీ సో అక్కడి నుంచి దెన్ ఫస్ట్ డే కాంపిటీషన్స్కి వెళ్ళాం దీనికి ముందు సెప్టెంబర్లో నాకు బాల్భవన్ కాంపిటీషన్ ఉంటాయి మనకు నవంబర్ 14th డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సెప్టెంబర్లో జవహర్ బాల్భవన్లో కాంపిటీషన్స్ ఉంటాయి సో మై స్కూల్ డే వాజ్ నెక్స్ట్ టు ద కాంపిటీషన్ డేట్స్ సో ఆయన రిహార్సల్స్లో చూసి బాగా చేస్తున్నారు కదా పిల్లలు వై నాట్ వీ టేక్ దెమ్ టు ద కాంపిటీషన్స్ అంటే ఆయన బాల్భవన్లో కాంపిటీషన్ తీసుకెళ్ళాడు కట్టారు ఆయన స్కూల్ నుంచి కడితే దెన్ వీ వన్ ద ఫస్ట్ నేను నా స్టేజ్ కాలు పెట్టింది కీర్తిశేషుల్లో మురారి క్యారెక్టర్ ఏకపాత్ర అభినయం ఆయన నన్ను నాటికలో చూసి వీని మోన్ యాక్టింగ్ కూడా ఎందుకు చేయించకూడదని ఓ రోజు పిలిచి నాకు ఆయన కీర్తిశేషులు ఫేమస్ ఇటు సైడ్ ఈ బెల్ట్ అంతా ఫేమస్ ఆయన ఇటు ఫ్రమ్ విజయవాడ నుంచి ఇటు నెల్లూరు ఈ బెల్ట్ అంతా ఆయన కీర్తిశేషుల్లో మురారిగా ఫేమస్ ఆయన సో ఆయన క్యారెక్టర్ ఆయన నేర్పించి చేయిస్తే ఐ గాట్ ది ఫస్ట్ ప్రైజ్ అందర్ డే ఫస్ట్ డే కాలు పెట్టింది ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను నెక్స్ట్ డే నాటకం వేసాం నాటకంలో బెస్ట్ యాక్టర్ ఇన్ ద ప్లే అండ్ ఆల్రౌండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ ట్విన్ సిటీస్ అంతే దూరంతో స్టార్ట్ అయింది అక్కడ నుంచి స్కూల్కి వచ్చాము స్కూల్ డే చేశాను స్కూల్ డే చేస్తే ఐ బికెమ్ ఏ స్టార్ ఇన్ ద స్కూల్ సో ఎవ్రీవేర్ గ్లామర్ కనిపిస్తుంది అక్కడే గ్లామర్ స్టార్ట్ అయింది సరే మా గ్రాండ్ మదర్ కూడా మా సార్ వచ్చి అడిగారు చంద్రమౌళి గారి ఇంటికి వచ్చి కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందమ్మా ఆర్టిస్ట్గా చాలా బాగా ఎదుగుతాడు మీరు పర్మిషన్ ఇస్తే నేను నాతో పాటు వాడిని నా నాటకాలతో వేయించుకొని వాడికి యాక్టింగ్ నేర్పి నేను వాడిని నాతో పాటు తీసుకెళ్తాను నాటకాలు చేయించుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే అలౌ చేయండి అని అయితే వాళ్ళ ఫాదర్ వస్తారు వచ్చినప్పుడు మాట్లాడదాం అని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడితే మై ఫాదర్ ఆల్సో సెడ్ ఓకే వాడికి ఇంట్రెస్ట్ ఉంది బాగా చేస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మనం డిస్కరేజ్ చేయడం సరే గో అని అన్నారు అలా ప్రయాణం మొదలైంది మా బామ్మగారు కూడా చెప్పారు స్ట్రిక్ట్గా చిన్నపిల్లాడు అట్లది ఎట్టొస్తాడు మీ దగ్గరికంటే మా ఆయన చంద్రమౌళి గారు ఒక మనిషిని పెట్టి ఆయన బైక్ ఉన్న ఒక మనిషిని పెట్టి అతను పికప్ చేసుకుని మళ్ళీ డ్రాప్ చేసేట్టుగా ఒప్పందం చేసుకొని అట్లా స్టార్ట్ చేశారు అలా ఆయన దగ్గర ఆయనతో పాటు ఉంటూ నేర్చుకుని 70లో సొంతంగా అసోసియేషన్ పెట్టి నేను డైరెక్షన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది ట్రావెల్ అండ్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ స్టిల్ కంటిన్యూయింగ్ అంటే అప్పటికి నేను యాక్టింగ్ నా ప్రొఫెషన్ అవుతుంది అనుకోలేదు ఇట్ వాజ్ జస్ట్ ఎ హాబీ అండ్ హాబీ బికేమ్ ఎ ప్రొఫెషన్ సో మధ్యలో ఏంటి అడ్వకేట్ అవ్వాలనుకున్నారు అడ్వకేట్ అయ్యారు లా చదవడం ఇదంతా ఏంటి అడ్వకేటే అవ్వాలనుకున్నాను నేను ఎప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడు డ్రీమ్ చేయలేదు నాకు మొదటి నుంచి నాకు ఒక ఫీల్ ఉండేది ఫీల్ ఏంటి అది కరెక్ట్ కూడా ఫిల్మ్ యాక్టింగ్ ఈజ్ అన్ స్పెక్యులేషన్ అని యు మే ఫ్లరిష్ యు మే నాట్ ఫ్లరిష్ అక్కడికి వెళ్ళి వై టు రిస్క్ యువర్ లైఫ్ ఇంట్లో అంతా ఫాదర్ సర్వీస్లో ఉన్నారు సో ఇట్స్ ఎ డిఫరెంట్ రూట్ ఇంట్లో సో సడన్లీ నేను ఫాదర్ ఐ వాంట్ టు బికమ్ ఫాదర్ వాంటెడ్ మీ టు గో ఫర్ సర్వీస్ నేను నాకు సర్వీస్ ఇంట్రెస్ట్ లేదు అందుకని సడన్లీ లా జాయిన్ అయిన తర్వాత సడన్గా ప్రొఫెషన్ తీసుకుందాం అనిపించింది ఫాదర్కి చెప్తే సరే అన్నారు అటే చదువుకున్నాను అలాగే అటే చదువుకుని అలాగే పోయి అలాగే ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను అండ్ లక్లీ ఐ ఫ్లరిష్డ్ ఇన్ మై ప్రొఫెషన్ లైక్ ఎనీథింగ్ ఐ వాజ్ వెరీ బిజీ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ బార్ అప్పట్లో యంగెస్ట్ అడ్వకేట్ నేను అండ్ బిజీ అడ్వకేట్ యంగెస్ట్ అడ్వకేట్స్లో బిజీగా ఉన్న అడ్వకేట్ నేను ఒక్కడే ఆ ఏజ్ గ్రూప్లో ఎందుకంటే యూజువల్గా హైకోర్టులో మనం జూనియర్గా జాయిన్ అయితే
బై ద టైమ్ యూ బికమ్ బిజీ ఇట్ విల్ బి అట్లీస్ట్ 15 to 20 years హైకోర్టు బార్లో. అలాంటిది నాకు 3 years వచ్చేసింది. థర్డ్ ఇయర్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఐ వాజ్ బిజీ ఇన్ హైకోర్ట్ ఎక్స్క్లూజివ్, అండ్ ఫోర్త్ ఇయర్ ఐ బికెమ్ ఎక్స్క్లూజివ్ హైకోర్టుకి వచ్చాను. అన్నీ వదిలేసి ట్రైబ్యునల్ వదిలేశాను, లోవర్ కోర్ట్ వదిలేశాను, అన్నీ వదిలేసి ఎక్స్క్లూజివ్ హైకోర్టు ప్రాక్టీస్ చేశాను. సో అలాగే 88 వరకు చేశాను. దెన్ ఈ మధ్యలో నాకు 85లో తెనాలి రామకృష్ణ ఈ వస్తూ ప్యారలల్గా టెలివిజన్ చేశాను. నేను చదువుకుంటూ కూడా ఆల్ త్రూ మై ఎడ్యుకేషన్ ఆల్సో అండ్ ఇంగ్ అడ్వకేట్గా ఉండి కూడా నేను థియేటర్ చేసి చేస్తూ వస్తున్నాను, టెలివిజన్ చేస్తూ వస్తున్నాను ప్యారలల్గా. సో ఆ విధంగా కూడా నేను హైకోర్టు బార్ అండ్ బెంచ్లో కూడా ఐ వాజ్ పాపులర్. ఆర్టిస్ట్ గ్లోరీ ఎప్పుడు ఉంది నాకు మొదటి నుంచి, ఆ గ్లామర్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ దట్ హెల్ప్ మీ ఇన్ మై ప్రొఫెషన్ ఆల్సో. నాకు లా ప్రొఫెషన్లో కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. ఎలా? టు బికమ్ నియర్ టు బెంచ్. ఎవ్రీబడి యూస్ టు ఐడెంటిఫై మీ కదా. ఐడెంటిటీ వర్క్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ కోర్టులో మిమ్మల్ని గుర్తుపడతారు. ఇఫ్ యూఆర్ డూయింగ్ వెల్ ప్రాక్టీస్లో, ఇఫ్ యూఆర్ డూయింగ్ వెల్ ఆటోమేటిక్గా సాఫ్ట్ కార్డ్ వస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ అదంతా వస్తుంది కదా. నేమ్ ఐడెంటిటీ, అసలు మనకు హైకోర్టులో ఐడెంటిటీ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. అలాంటిది నేను కాలు పెట్టగా ఐడెంటిటీ వచ్చింది. సో ఐడెంటిటీ ఈజీగా వచ్చేసింది. దెన్ ఐ డిడ్ బెటర్ కోర్టులో, ప్రాక్టీస్ బాగా చేస్తుండేసరికి ఆటోమేటిక్గా సాఫ్ట్ కార్ వచ్చింది. సో దే యూస్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ మీ. సో దట్ వే ఐ పిక్డ్ అప్ మై ప్రాక్టీస్ లైక్ ఎనీథింగ్. బట్ ఎందుకు దాన్ని వదిలేస్తారు? ఏది తెనాలి రామకృష్ణతో వదిలేసి వచ్చింది. బికాస్ తెనాలి రామకృష్ణతో ఐ బికమ్ సో బిజీ. ఆల్మోస్ట్ మార్నింగ్ 6:30 ఇంటి నుంచి వెళ్ళిపోతే తెల్లవారుజామునే 3:30 వచ్చేవాడిని. మళ్ళీ 5:36 వెళ్ళిపోయేవాడు ఇంటికి నుంచి. సో 2-3 hours పడుకోవడానికి వచ్చేవాడు ఇంటికి. అలాగ 10 దాదాపు 10 ఇయర్స్ చేశాను ప్రాక్టీస్. అట్లా 7 ఇయర్స్ చేశాను. అంత బిజీ షెడ్యూల్స్లో కోర్టుకి ఎక్కడికి వెళ్తాను నేను? అవును. ఆల్మోస్ట్ 20 days to 22 days ఐ వాజ్ ఇన్ సెట్స్, ఆన్ సెట్స్ ఉండేవాడిని నేను. మిగతా టైంలో డబ్బింగ్ లెవెల్ చెప్పుకుంటుండేవాడిని. ఎక్కడ ఎప్పుడు వెళ్ళడం కోర్టుకి? అక్కడికి గ్యాప్లో ఎప్పుడన్నా ఉంటే 10 రోజులు గ్యాప్ ఉన్నా, 4 రోజులు గ్యాప్ ఉన్నా కోర్టుకి వెళ్ళేవాడిని. అని కోర్టులో అన్ని డిస్మిస్ అవ్వడం మొదలెట్టాయి. ఎక్స్ పార్టీలు డిస్మిస్లు అవుతున్నాయి. ఐ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అనుకుని అప్పుడు మిసెస్తో డిస్కస్ చేసి, ఇంట్లో డిస్కస్ చేసి, అప్పుడు పీక్ స్టార్డమ్స్ కదమ్మా, ఐ వాజ్ అ సూపర్ స్టార్. అప్పుడు ఎవరు నో అనడానికి ఛాన్సే లేదు. అంత స్టార్డమ్తో ఎవరూ కాదన్నారు కదా. నేను కూడా మనం అక్కడ మనం నిలబడగలమో లేదో అని ఇటువైపు రాలేదు. అవును, అంతే తప్ప నిలబడినప్పుడు యు హ్యావ్ టు టేక్ ఇట్. ఒక భగవంతుడు నీకు మీకు గ్లోరీ ఇస్తున్నప్పుడు అది తీసుకోకపోవడం ఫూలిష్నెస్. ఎగ్జాక్ట్లీ, దట్స్ హౌ ఐ టుక్ ఇట్. అందులో అశోక్ కుమార్ గారు చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, చాలా మొండిగా గట్టిగా ఉండేవాళ్ళు అనేది ఎలా మారారు ఇంత సాఫ్ట్గా? మళ్ళీ సాఫ్ట్గా ఏముందమ్మా, ఐఎమ్ స్టబర్న్. నేను ఎనీడే ఐఎమ్ స్టబర్న్. ఒక డెసిషన్ తీసుకుంటే ఐఎమ్ స్టబర్న్. ఒక మాట అన్నానంటే ఐఎమ్ స్టబర్న్. ఈవెన్ టుడే ఐఎమ్ దట్. పర్సనలీ ఐఎమ్ సాఫ్ట్ ఎనీడే. ఐఎమ్ ఐ వాజ్ లైక్ ఇట్స్ లైక్ దిస్ ఓన్లీ ఇన్ డెసిషన్స్ ఇన్ మై వెన్ మై ప్రొఫెషన్ కమ్స్ ఐ ఆమ్ స్టబర్న్ మై ఆన్ మై వాయిస్. మై వాయిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక మెగా ప్రాజెక్టు, వెరీ ఫస్ట్ రీజనల్లో, అంటే మనకు దూరదర్శన్కి సంబంధించి తెలుగు సీరియల్ ఆ కాలంలో రామాయణ అనేది ఉత్తరాది నాటి ఓవరాల్గా నేషనల్ వైడ్గా అది ఉంటే, తెనాలి రామకృష్ణ అంత పెద్ద ప్రాజెక్ట్, అందులో మీరే లీడ్ రోల్, మీరే తెనాలి రామకృష్ణ రోల్ ప్లే చేస్తున్నారు అంటే ఎలా వచ్చింది ఆ ఆపర్చునిటీ? ఎలా యాక్సెప్ట్ చేశారు ఇమ్మీడియట్గా? అది నాకు యాక్చువల్గా విచిత్రంగా వచ్చిందమ్మా. అది ఎర్లియర్గా ఫస్ట్ దానికి ఆ సీరియల్కి మణిశంకర్ వాజ్ ప్రొడ్యూసర్, మణిశంకర్ బ్రదర్స్ వర్ ప్రొడ్యూసర్స్, అండ్ జయంత్ పురాంజీ వాజ్ డైరెక్టర్, అండ్ సివిఎల్ వాజ్ అసోసియేట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు డైరెక్టర్. సో దే వాళ్ళు ఇంటర్వ్యూస్ చేశారు చాలామందిని, తెనాలి రామకృష్ణకి, కృష్ణదేవరాయలకి, క్యారెక్టర్కి ఇంటర్వ్యూస్ చేశారు. నోబడీ వాజ్ హ్యాపీ, దే వర్ నాట్ హ్యాపీ. ప్రొడ్యూసర్స్ వర్ నాట్ హ్యాపీ, డైరెక్టర్ వాజ్ నాట్ హ్యాపీ. అప్పటికే జయంత్ వాజ్ మై ఫ్రెండ్, మేము కలిసి ఒక వీడియో ప్రాజెక్ట్ ఒకటి, వీడియో ఫిల్మ్ ఒకటి చేసాము. సో అలా అతను హీఈస్ ఫ్రమ్ ఇంగ్లీష్ థియేటర్, ఐఎమ్ ఫ్రమ్ తెలుగు థియేటర్. అండ్ సివిఎల్ మీ వాజ్ బాల్యమిత్రులు, ఈ నాటకాలు కలిసి చేస్తున్నాం మేము. మా చంద్రమౌళి గారి దగ్గర కలిసి నాటకాలు వేసుకునే వాళ్ళం మేము ఇద్దరం.
కలిసే ఆర్గనైజేషన్ పెట్టాము, కలిసి నాటకాలు వేసుకుంటున్నాం, నాడే మేము అందరం ఒక టీమ్గా నాటకాలు వేసుకుంటూ వస్తున్నాం. సో సివిఎల్ వాజ్ దేర్, జయంత్ వాజ్ దేర్, బోత్ ఐ నో, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ నాకు. అండ్ సివిఎల్ గారు అడ్వకేట్ కూడా, అయితే ఇద్దరం అడ్వకేట్స్ మళ్ళీ ప్రాక్టీస్ కూడా కలిసి చేస్తున్నాం, కోర్టులో కలిసి నాటకాలు వేస్తున్నాం టుగెదర్. సో అప్పటికే మా ఫ్రెండ్షిప్, ఇప్పుడు డికేట్ టూ డికేట్స్ ఫ్రెండ్షిప్ అది, అప్పటికే చిన్న చిన్న పిల్లల ఫ్రెండ్స్ మేము. సో అక్కడి నుంచి అక్కడ అవ్వకపోయేసరికల్లా వాళ్ళు మణిశంకర్ అడిగాట, సార్ క్యాయ బాస్ కోయిబి నేమల్ రా క్యాకరే అంటే, అప్పుడు చెప్పాట, నేరే ఏక్ ఆద్మీ హే థియేటర్ కర్తా అన్నాడు సార్, బట్ హీ విల్ నాట్ కమ్ ఫర్ ఆడిషన్స్. మనకు కొంచెం థియేటర్లో ఉన్న వాళ్ళ చిన్న పవర్ ఉంటుంది అప్పుడు, అందులో ఫ్లరిషింగ్లో ఉన్న థియేటర్లో ఉన్నసరికల్లా ఆ చిన్న ఈగో ఉంటుంది, ప్రతి థియేటర్ వాడికి ఉంటుంది అంటే, వాడు ఆడిషన్ మాత్రం వాడు రాడు, బట్ హీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్ దట్ ఐ నో, ట్రస్ట్ మీ, వాడు చూడు నచ్చి, మనిషి నచ్చితే పర్ఫార్మెన్స్ నాకు వదిలి ఐ నో వాట్ కెన్ డూ, హీ కెన్ డెఫినెట్లీ డెలివర్ ది గుడ్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ వాడు ఆడిషన్ చేయమని మాత్రం చేయడు, రాడు అంటే లేకే అవసుకున్నాను. దెన్ అప్పుడు సివిఎల్ నాకు ఇన్ఫార్మ్ చేశాడు, జయంత్ ఫోన్ చేశాడు, ఇద్దరు ఫోన్ చేశారే సారే తినాలి రామకృష్ణ కరామే టైటిల్ రోల్కి వెళ్ళి, వీ హ్యావ్ కండక్టెడ్ ఆడిషన్స్ విత్ ఇన్ లైక్ ఎనీ బడీ, మరి తెలుగు బారే మేము బోలాము, దే వాంటెడ్ టు సీ యూ ఆతాక్యా ఆఫీస్కు, వాట్ ఇస్ దర్ వస్తారా అన్న. దెన్ ఐ వెంట్ టు ద ఆఫీస్, ఆఫీస్ రాగానే ఎవ్రీబడి కేమ్ అవుట్ అండ్ రిసీవ్డ్ మీ, వెళ్ళి ఇక్కడి నుంచి లోపలికి చాంబర్ వెళ్ళే లోపు మణిశంకర్ వాళ్ళు, జయంత్ ఐ వి గాట్ అవర్ హీరో అనేసరికి, వెరీ గుడ్ అన్నది, యా హీ లుక్స్ రే, హీ లుక్స్ లేదర్ నో వేర్ వి గాట్ అవర్ హీరో అని చెప్పి ఇమీడియట్ చెప్పేశారు. ఇమీడియట్గా ఐ సైన్ అగ్రిమెంట్, టుక్ ద అడ్వాన్స్ అండ్ కేమ్ ఇమీడియట్లీ, దట్స్ హౌ ఐ గాట్ దట్. అండ్ వెరీ ఫస్ట్ డే నేను అప్పటికి సినిమాలు చేస్తున్నాను, సరదా చెప్పే కదా, విజయ్ బాపెండ్ గారి సినిమాలే చేస్తున్నాను, ఇంకెవరు చేయట్లేదు. విజయ్ బాపెండ్ గారి సినిమా నేను ఒకటి మా ఇంటి మహారాజు అని కృష్ణరాజు గారి బ్యానరు అందులో చేస్తున్నాను, కృష్ణరాజు గారు హీరో చేస్తుండగా అందులో మహీధర్ అని కెమెరామెన్ ఉన్నారు, ఆయన ది సెకండ్ సినిమా అది. సో ఆయనకు నాకు మంచి ర్యాప్ ఏర్పడింది ఆ సినిమాలో. ఇక్కడ నాకు ఎప్పుడైతే నేను హీరోగా బుక్ అయ్యానో, శంకర్ వాజ్ శంకర్ అండ్ జయంత్ డిసైడెడ్ టు గెట్ ఎ ఫిల్మ్ కెమెరామెన్, బాగుండాలి ఎందుకంటే పెద్ద ప్రాజెక్టు బాగా చేద్దామని డిసైడ్ అయ్యారు. అయినప్పుడు నన్ను బికాస్ ఐ యూస్ టు ఇన్వాల్వ్ ఎవ్రీవేర్, స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయ్యండి. సో నాతో డిస్కషన్ వచ్చింది, నేను నన్ను నాకు మహీధర్ అని చాలా బాగా చేస్తున్నాడు, ఫస్ట్ సినిమా నేను చూశాను అయింది, చాలా బాగా చేశాడు, దానికని కృష్ణరాజు గారి బ్యానర్లో ఆయనకు ఫిల్మ్ సినిమా ఇచ్చారు, నాకు మంచి ర్యాప్ ఉంది ఆయనతో, ఇఫ్ యు వాంట్ ఐ కెన్ గెట్ హిమ్ అన్న. అంటే జయంత్ కూడా అప్పటికి వినున్నాడు మహీధర్ గురించి, యా ఐ హెర్డ్ అబౌట్ మహీధర్, అరే ఇఫ్ యూ కెన్ గెట్ హిమ్ నథింగ్ లైక్ ఇట్ అన్న. అంటే నాకు షెడ్యూల్కి వెళ్ళాను, మళ్ళీ నేను వెళ్ళినప్పుడు అప్పుడు మహీధర్ని అడిగాను, అనే ఇట్లా నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది దీనిలో, మీరు కెమెరా చేస్తే బాగుంటుంది అంటే, లేదు తమ్ముడు నేను డిజిటల్ నాకు తెలీదు, కాదు కదా అతను ఏమన్నంటే నేను ఎప్పుడు డిజిటల్ వర్క్ చేయలేదు, కొత్తగా వచ్చింది డిజిటల్ అప్పుడే కొత్తగా వచ్చింది ఆ కెమెరా, నాకు వీడియో కెమెరా నాకు తెలీదు వర్క్, బట్ ఎనీవే ఐ విల్ డూ ఫర్ ఇట్, నేను నేర్చుకుందా ఏముందిలే, కొత్త కొత్త టెక్నాలజీ కదా, లెట్ మీ లెర్న్, అది కూడా నేర్చుకుని చేద్దాం. అతను వచ్చాడు, అండ్ అప్పుడు కెమెరా కూడా మన దగ్గర లేవు, ఇక్కడ ఓన్లీ 2 కెమెరాస్ ఉన్నాయి సిటీలో. మణిశంకర్ గాట్ కెమెరా ఫ్రమ్ చెన్నై, 7 ఛానల్ అని ఉండేది, అక్కడి నుంచి చెన్నై నుంచి కెమెరా వచ్చింది. వస్తే అప్పుడు మహీధర్ కేమ్, మహీధర్ డిడ్ దట్ వర్క్, కెమెరా వర్క్, అందుకని సినిమాలో ఉంది. అప్పటికే జయంత్ వాజ్ ఇన్ టు ఫిల్మ్స్, సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను అక్కడ. సో ఆ సినిమా టచ్ ఉండడం వల్ల సినిమాలో వచ్చింది, అది అట్రాక్ట్ అయింది దానిలో. సో అందులో ఫస్ట్ డే చూడగానే గెటప్ వేసుకుని చూడగానే మహీధర్ చూసి పెద్ద ఆయనలో ఉన్నావు నువ్వు అన్నాడు, ఆయన కెమెరా చూసేసి, ఏంటి ఇట్లున్నానంటే నాయసరాజులో ఉన్నాడు అంటూ అన్నాడు. ఫిక్స్ అయిపోయింది గెటప్ అంటే
అవునా అంటే ఎవ్రీబడి సే స్టార్టెడ్ సేయింగ్ దట్. ఆ రోజే నాగేశ్వర గారితో పరిచయం నాకు ఫస్ట్ డే ఆయన సెట్స్కి వచ్చారు. ఆ రోజు పరిచయం ఆయన పోయేదాకా ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ బాండ్ విత్ హిమ్. నాగేశ్వరరావు గారిని పిలిచారు ఆ రోజు సెట్స్కి. జయంత్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి. నాగార్జున వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళు దే ఆర్ ఫ్రెండ్స్ అదర్వైజ్, ఆ థియేటర్ నుంచి అక్కడి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళంతా. సో ఆయనకు తెలిసి తెనాలి రామకృష్ణ ఎవరో చేస్తున్నారంటే చెప్పాడు, తను చేస్తున్నాను అంకులు చెప్పినట్టు అంటే నేను వస్తాను అన్నట్ట. ఆ రోజు ఫస్ట్ డే వచ్చారు ఆయన. ముహూర్తం అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్ సెట్లో మీరు షూట్ చేస్తుంటే వచ్చారు. ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా కళ్ళు మూసుకుని షార్ట్ చేసినట్టు కళ్ళు తెరవగానే ఆయన కనిపిస్తున్నారు, ఇళ్ళగానే దండం పెట్టేస్తారు, బాగున్నాడు, గుడ్ లక్ అని వెళ్ళిపోయారు. అంటే ఆ పరిచయం అలా 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 ఎంత క్లోజ్ అయిపోయారంటే ఆయన ఐ వాజ్ ఇన్ టు హిస్ హార్ట్ టిల్ ది ఎండ్. డైరెక్ట్గా హాట్ లైన్ ఉండేది అతను, ఆయనతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడేసి వెళ్ళిపోయి మాట్లాడుకోవడానికి మాత్రం సో క్లోజ్ టు మీ ఆయనకు, నేను అంత క్లోజ్ అయిపోయాను దగ్గరికి. బట్ లాస్ట్ మినిట్లో మాత్రం మీరు వెళ్ళలేదు కదా ఆయన. లాస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను వెళ్ళలేదండి, ఆయన చూడలేకపోయాను నేను. ఆయన వీల్ చైర్లో వచ్చి ఐ డెంట్ అంటే ఆయన హీ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఎక్కడ ఆయన ఏ రోజు కూడా ఆయన మెట్టు ఎక్కుతున్నా ఆయన చేయించిన చూసేవాడు. ఆయన కష్టపడి నాలుగు మెట్లు ఎక్కాడు తప్ప ఏ రోజు చేయి తీసుకుని సపోర్ట్ తీసుకుని ఆయన ఎప్పుడు ఏ రోజున ఏ చేయలేదు. అలాంటి వాడు వీల్ చైర్లో వచ్చి వీల్ చైర్లో కూర్చొని తిరుగుతుంటే ఆ ఫోటో పిక్చర్స్ చూశాను నాకు వెళ్ళబుద్ధి కాలేదు. మాట్లాడేవాళ్ళ ఫోన్లో అయితే మాట్లాడలేదు నేను ఫోన్లో. ఆయన క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. రెండుసార్లు ట్రై చేశాను వెళ్దామని, బట్ నా కాన్షియస్ ఒప్పుకోలేదు. ఆయన అలా ఫిక్స్ అయిపోయారు మీ. నేను ఆయన అలా ఉండాలి, అలాగే ఉండాలనుకున్నాను, అలా ఉండిపోయాను అంతే. అలాగే ఆయన ఎప్పుడు అనేవాడు ఆయన, నా ఒక మన విజన్ ఉంటే అలా ఉండిపోవాలి మనం మైండ్లో అని. అందుకే అదే గుర్తొచ్చింది నాకు, అది అలా ఉండిపోయి అలాగే ఉండాలి ఆయన అని వెళ్ళాను. బట్ లాస్ట్ ఆయన పోయిన రోజు వెళ్ళాను, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నా కోసం బాడీ వెయిట్ చేసింది, నేను వెళ్ళి చూశాను తీసుకెళ్ళిపోయారు బయటికి. గ్రేట్ బాండ్ అది, ఐ కెన్ సీ దట్ ఆ ఎమోషన్. నిజంగా మన ఒక రకంగా ఆయన్ని అలా ఫిక్స్ చేసుకున్నారు. ఆ పిక్చర్ అనేది ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది, ఇప్పటికీ ఉంటుంది, కలకాలం అలాగే ఉంటుంది. ఆయన కూడా అర్థమైంది కదా అది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను, అంటే ఇండస్ట్రీలో మనం ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, హౌ ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎలా ఉండాలి, చాలా నేర్చుకున్నాను. చాలా ఆయనతో మాట్లాడుతుంటే అసలు ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా ఎన్ టేక్ యూ జస్ట్ నేమ్ ఎనీ సబ్జెక్ట్ ఆయన మాట్లాడగలడు, అనర్గళంగా గంట తరువాత మాట్లాడగలడు. ఆయన అంతలా అంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశాడు అన్నది ఆయనకే తెలుసు, భగవంతుడికి తెలుసు. అంటే ఏ పర్సన్ హు హాస్ జస్ట్ పాస్డ్ 7th క్లాస్ అంత నాలెడ్జ్, అసలు యూ కాంట్ ఇమాజిన్. ఆయన మాట్లాడుతూ ఉంటే డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, డీప్గా సబ్జెక్టులకు వెళ్ళిపోయి మాట్లాడతాడు అనర్గళంగా. కొన్ని గంటలు ఆయనతో ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా మినిమం 2 to 3 hours కూర్చోండేవాడు మేము. మినిమం 2 to 3 hours తక్కువ ఏ రోజు కూర్చోలేదు అంతే మేము. గ్రేట్ పర్సన్, లక్కీ. నాకు అదృష్టం ఏంటంటే ఇద్దరు లెజెండ్స్తో చాలా క్లోజ్ అనుబంధం. ఎన్టీఆర్ గారితో కూడా అసలు ఏం, ఎన్టీఆర్ గారిని నేను చూస్తానని కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను. 83 ఈవెంట్ అవే ఇండస్ట్రీ నుంచి సీఎం అయిపోయాడు 83. సో ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ లేదు, ఆయన చూసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఎక్కడన్నా సీఎంగా ఎక్కడన్నా చూడాల్సిందే తప్ప దగ్గరగా మాట్లాడతామన్న ఛాన్స్. అంటే ఆయనతో మనకేం పని లేదు కదా, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోతే పాలిటిక్స్లో మనకేం పని. ఆయనతో యాక్టర్గా అయితే కలుస్తాం అక్కడ, పాలిటిక్స్లో మనకి ఏం పని ఉంటుంది మన దగ్గరికి వెళ్ళడానికి. బట్ విశ్వామిత్ర తనుకుంటు అదే అంటారు చూడండి, మనకు ఏదైనా రాసి పెట్టుంటే తన్నుకుంటూ వచ్చేస్తుంది. అలా చాలా జరిగాయి నాకు, తన్నుకుంటూ వచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తుంది ఎత్తుకుంటూ. అలాగా విశ్వామిత్ర నేను ఆయన కోసం తీసాడు ఆయన, ఎందుకంటే లేకపోతే ఆయనతో నేను యాక్ట్ చేసే ఛాన్స్ లేదు. అవును, ఆ తమ అదృష్టం ఏమిటంటే ఆయన యాక్టింగ్, ఆయన బ్యానరు, ఆయన డైరెక్షన్, మూడు నేను ఎంజాయ్ చేశాను ఆయనతో. అందులో మళ్ళీ మీరు దేవేంద్రుడు, ఆయనకు 1-to-1 విలన్ని, ఆ నాకున్న సీనియారిటీతో ఆయనకు 1-to-1 విలన్ క్యారెక్టర్ చేశాను నేను.
ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం, నేను చేయడం గొప్ప విషయం కాదు. ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను తీసుకెళ్ళి చేసుకోవడం అనేది, నామి నన్ను నమ్మి సెలెక్ట్ చేసుకోవడం అన్నది గొప్ప విషయం. సో అప్పటికే మీరు తెనాలి రామకృష్ణ చేశారు, నారదుడిగా యాక్ట్ చేశారు, ఆ తర్వాత దేవేంద్రుడు అయ్యారు. నారదుడు చేయలేదు అప్పటికి, చేయలేదు చేయలేదు. 89కే ఇది, ఇది 88-89 కదా. నేను 90 తర్వాత నారదుడు రెగ్యులర్ అయ్యాను, 90 ముందు నారదుడు చేయలేదు. 90 తర్వాత ఫస్ట్ ఒక టెలివి ఒక సింగిల్ ఎపిసోడ్లో చేశాను. సో ఎవ్రీబడి సెడ్ లుకింగ్ గుడ్ ఇన్ నారద అన్నాడు. ఓకే అనుకున్నా వదిలేసాను. అగైన్ దెన్ ఐ స్టార్టెడ్ మై ఎగ్జాక్ట్గా నారదుడు కెరీర్ నేను చెప్పాలంటే జైవీర్ హనుమాన్ హిందీ పద్మాలయ, అందులో రెగ్యులర్గా నారదుడు స్టార్ట్ చేశాను. చేసి వాళ్ళ దగ్గరే నేను కాంట్రాక్ట్లో నేను 2 సీరియల్స్ చేశాను వాళ్ళకు. అందులో ఒకటి తులాభార కృష్ణ తులాభార చేశాను, అందులో మళ్ళీ నారదుడు చేశాను. ఆ తర్వాత ఈటీవీకి వచ్చాను శివలీల, అందులో శివలీల అక్కడి నుంచి నారదుడు నారదు అక్కడ ఎక్కడ నారదుడైనా వాళ్ళ దాంట్లోనే దాదాపు 2 హిందీ సీరియల్స్, 3-4 తెలుగు సీరియల్స్ చేశాను పద్మాలయలోనే నారదుడుగా. సో ఎన్టీఆర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్, స్క్రీన్ షేరింగ్ అనేది ఎలా ఉండేది? లొకేషన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. వెరీ 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 స్వీట్ పర్సనాలిటీ, వెరీ స్వీట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. చిన్నపిల్లాడు, చిన్నపిల్లాడు అంత అంత గ్రేట్ పర్సనాలిటీ కదా, సెట్స్ మీద చిన్నపిల్లాడు. అప్పటికి సూపర్ హీరో అసలు మనకి సీఎంగా చేసిన తర్వాత, యాజ్ ఎ సీఎం నేను ఆయనంత వర్క్ చేశాను. అవును, యాజ్ అ సీఎం హీ వాజ్ మై డైరెక్టర్. అండ్ సెట్స్కి వస్తే హీఈస్ అ జస్ట్ అన్ యాక్టర్, నో సీఎం. ఆయన మర్చిపోయాడు, పక్కన పడేసాడు. అండ్ సెట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్, ఎంత యాజ్ అ డైరెక్టర్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ, వాట్ ఇన్వాల్వ్మెంట్, వాట్ ఎ డిసిప్లిన్. వీళ్ళందరూ దెర్ ఆల్ మై టీచర్స్, అందరి దగ్గర నేర్చుకున్నాను. సో ఎలా డైరెక్షన్, యాక్టింగ్ అవన్నీ ఎలా, మల్టీ టాస్కింగ్ ఎలా అనిపించేది ఆ టైంలో? లక్కీగా నేను చేశాను మల్టీ టాస్కింగ్, అప్పటికే నేను మల్టీ టాస్కింగ్ ఉన్నాను. నేను నాటకంలోంచి నేను హీరోగా యాక్ట్ చేసుకుంటూ డైరెక్ట్ చేసేవాడిని నాటకాలు. ఆ తర్వాత టెలివిజన్లో కూడా చేశాను, తెలుగు ప్లస్ నా సీరియల్స్ కూడా చేస్తున్నాను. అప్పటికి నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు. ప్రొడక్షన్స్ నేను 93 స్టార్ట్ చేశాను, ప్రొడక్షన్ హౌస్ 93 స్టార్ట్ చేశాను. బట్ నాటకాల కోసం మీరు కూడా ఒకటి పెట్టుకున్నారు? నాటకాలు డైరెక్ట్ చేసేవాడిని నేను. నేను 70కే పెట్టాము, మేము చిన్నపిల్లలుగానే పెట్టాము. అప్పుడు ఇంకా 10th కూడా రాలేము, బహుశా 10th అనుకోను ఏదో క్లాస్లో. చిన్న చిన్న పిల్లలుగానే మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, నేను సివిఎల్ జీరిగుండ వెంకటరావు ఉండేవాడు, మేము ముగ్గురు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మేము నాటకం స్టార్ట్ చేసాం ప్యారలల్గా మా గురుగారితో. ఆయన అనేవాడు ఎప్పుడు వీడు ఈడేరా నా కాంపిటీషన్ అనేవాడు. అలా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ నా రామారావు గారు గ్రేట్ పర్సనాలిటీ. అందుకే పెద్దవాళ్ళు అయ్యారమ్మ వాళ్ళు, అంత ఈజీగా అవ్వలేదు పెద్దవాళ్ళు. వాళ్ళు అంత గొప్పగా లెజెండ్స్ అయ్యారు అంటే అంత సింపుల్గా లెజెండ్స్ అవ్వలేదు వాళ్ళు. ఆల్ టైమ్ గ్రేట్స్, పొటెన్షియల్ ఉంది వాళ్ళకి, అవి అయ్యే పొటెన్షియల్ ఉంది కనుకనే అయ్యారు. అండ్ ద కమిట్మెంట్, వాళ్ళ డిసిప్లిన్, ద ఇంట్రెస్ట్ ఆన్ దర్ ప్రొఫెషన్, దాని మీద ఆ డివోషన్, ప్రొఫెషన్ మీద డివోషన్, సంథింగ్ డిఫరెంట్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. నారదుడి క్యారెక్టర్, నారదుడు అనగానే కలహ భోజుడు, కలహ ప్రియుడు ఇవన్నీ అంటూ ఉంటారు. బట్ నారదుడిని నిజంగా భక్తుడికి భగవంతుని మధ్యలో చేర్చేది, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఇవన్నీ అయినప్పుడు కూడా కాయిన్ చేయడం మాత్రం కలహ భోజుడు, కలహ ప్రియుడు అనేది. సో అశోక్ కుమార్ గారు అలా ఉంటారా, ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్? అసలు అంటే క్యారెక్టర్ పరంగా అలా ఉండాలి కదమ్మా, బయట ఉండకూడదు నిజంగా. బయట యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్ క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు. నేను ఆయన్ని ఫాలో అయ్యాను, మరి నా నేను నారదుడు చేయడం అన్నది నాగేశ్వరరావు గారిని ఫాలో అయ్యాను నేను. అందుకే నా సీ నా నేను నేను నారదుడు చేస్తే హీరోయిక్గా ఉంటుంది. నేను ఆయన్ని ఫాలో అయ్యాను. నాగేశ్వరరావు గారు భూకైలాసలో చేసిన నారదుడే నాకు నాకు మైల్ స్టోన్, అదే ఫాలోయింగ్కి నాకు యాడ్స్టిక్, అదే ఆయన్ని ఫాలో అయ్యాను నేను. అందుకని నేను యాక్చువల్గా కాంతారావు గారు పాపులర్ నారదుడుగా, కానీ నాకెందుకు నాగేశ్వరరావు గారు నచ్చారు, అంటే ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ నచ్చింది నాకు. ఇట్ డిఫరెంట్, ఈయన ఆయన హీరోనే, ఈయన హీరోనే, బట్ ఈయన ఈయన మౌల్డ్ వేరు, ఆయన మౌల్డ్ వేరు నారదుడు. నాకు ఆయన మౌల్డ్ నచ్చింది, సో ఆయన మౌల్డ్ ఫాలో అయ్యాను నేను. కొంచెం ఆ హీరోయిజం ఉంటుంది, అందుకని ఆ క్యారెక్టర్ కొంచెం లెస్,
పైకి వెళ్తుంది. అండ్ అందులో కృష్ణుడు క్యారెక్టరు నారదుడు క్యారెక్టరు ఆల్మోస్ట్ ఈక్వల్. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్ అవి. అవును, ఆ రెండు క్యారెక్టర్స్ మన చరిత్రలో ఎప్పటికీ ఉంటాయి, ఎప్పటి నిలబడితే. అలాంటి క్యారెక్టర్ తెనాల రామకృష్ణ. మళ్ళీ మన సోషల్కి వచ్చి సోషల్ హిస్టారీకి వస్తే ఒక్క తెనాల రామకృష్ణ మాత్రమే అలా అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉన్న క్యారెక్టర్. మిగతా ఏ క్యారెక్టర్ అలాంటి అన్ని ఎమోషన్స్ మిక్స్డ్ క్యారెక్టర్ దొరకదు మనకు. నారదుడు అదే, కృష్ణుడు అదే, తెనాల రామకృష్ణ అదే. ఈ త్రీ క్యారెక్టర్స్ ఆర్ నోన్ ఫర్ దట్ మల్టీ ఎమోషనల్ సీన్. యా, కృష్ణుడు క్యారెక్టర్లు చాలామంది పోషించినప్పటికీ, రాముడు క్యారెక్టర్ పోషించినప్పుడు కూడా నారదుణ్ణి లేకపోతే తెనాలి రామకృష్ణుని అంతగా పోషించిన వాళ్ళు ఆ తర్వాత, అంటే సెకండ్ పర్సన్ మీరే, ఇంకా థర్డ్ ఎవరు అంటే అంత పెద్దగా ఎవరు కనిపించట్లేదు అసలు. లేరు అంటే, అంటే ఓన్ చేసేసుకున్నాం అంతే. అది బ్రాండ్ అయ్యేసరికి ఓన్ చేసేసుకున్నాం. అందులో ఏంటంటే ప్రతి సీరియల్లో ఎప్పుడు నేను నారదుడు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అందులో తేడా ఉంటుంది. అది రామారావు గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆ తేడా మీకు తెలియదు, నాకు తెలుస్తుంది, మీకు తెలియదు. ఎలా అది తెలుస్తుంది? ఎక్కడో గెటప్లోనే ఉంటుంది, నంకే హావాల్ ఎక్కడో క్యారికేచర్లో ఉంటుంది, దాన్ని ఎక్కడో ఉంటుంది. చిన్న చిన్న తేడాలు చేసుకుంటూ పోతాను. అది పెద్ద ఆయన చేశారు, కృష్ణుడు క్యారెక్టర్కి చేశాడు ఆయన. అది నచ్చింది నాకు, అది ఫాలో అయ్యాను. అందుకని మీకు ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటుంది క్యారెక్టర్, అందుకే కొత్తదనం ఉంటుంది. ప్రధాన కొత్తగా చేస్తాను ఏదో ఒకటి, గెటప్లోనే ఉంటుంది, బొట్టులో ఉంటుంది, లేకపోతే మ్యానరిజమ్స్లో ఉంటాయి, ఎక్కడో ఏదో కొత్తగా ఉంటుంది. ఒక 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 ప్రాజెక్ట్కి ఒక ప్రాజెక్ట్కి సంబంధం ఉండదు. నేను నాడు నేను చేస్తున్న దాంట్లో చిన్న మార్పులు ఉంటాయి, పెద్ద మేజర్ మార్పులు ఉండవు. మేజర్ మార్పు ఉంటే తెలుస్తుంది అందరికీ, మేజర్ ఉండదు. మీకు తెలియకుండా హౌ టు మేక్ ఇట్ ఫ్రెష్ అని ఆలోచిస్తుంటాను. అలా చేసుకుంటూ పోతుంటారు కనుక ఎప్పుడు మీరు ఏ సీరియల్లో చూసినా కొత్తగా కనబడుతుంది క్యారెక్టర్. ఓకే, ఈవెన్ ఇన్ ద డైలాగ్ డెలివరీ కూడా నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళడం అందులో. అది ఆ ఒక్క మేనరిజం మాత్రం మారదు, ఒక్క నారాయణ మాత్రం మారదు. అది మారితే తెలిసి దొరికిపోతాం. అది దొరకదు, అదర్ క్యారెక్టర్ ఉంటుంది, మార్పు ఉంటుంది, పట్టుకోలేరు కానీ మార్పు ఉంటుంది. సో బట్ నారదుడు అన్నిట్లోకి నాకే తేడా కనిపించింది బాపు గారి. భాగవతం నేను చేసిన అన్ని నారదులు ఒక ఎత్తు అయితే బాపు గారి భాగవతం మాత్రం ఒక ఎత్తు. అసలు ఆయన ఆయన క్యారికేచరే వేరు, అసలు ఆ క్యారెక్టరైజేషనే వేరు. అది ఆ మూమెంట్స్ కానీ ఆ డెలివరీ కానీ మొత్తం టోటల్గా డిఫరెంట్ అయింది. బట్ అన్ని నారదుల్ని ఎంజాయ్ చేశారు ప్రతి చోట ఎవరు తీసినా. బోర్ అనిపించలేదా అసలు? సేమ్ అదే నారదుడి క్యారెక్టరే. ఎన్ని మీరు వేరియేషన్స్ చూపించినప్పటికీ, ఎంతమంది డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గర చేసినప్పటికీ కూడా, అంటే కొత్తగా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, నేను కొత్తగా ఏదో ట్రై చేయాలి, ఇది చేశాను ఇప్పటిదాకా, ఇది చేయలేదు, దీన్ని కూడా చేయాలి, దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇందులో నా ఎలివేషన్ చూపించాలి, లేకుంటే నాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని బయటికి రప్పించే క్యారెక్టర్స్, ఇలాంటివన్నీ కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు దానికి అలా స్టిక్ అయిపోయారు, అశోక్ కుమార్, నారదుడు? అట్లా ఏం లేదమ్మా, ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ. ఎందుకంటే నారదుడు అనగానే అశోక్ కుమార్ పిలుస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఆనర్, అంతే కదా. సో వెన్ ద ఇండస్ట్రీ హాస్ గివెన్ ఎన్ ఆనర్, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, టేక్ ఇట్ విత్ ప్రైడ్. రేర్గా వస్తుంటాయి, రావు కదా అసలు, అట్లా రానే రాదు. వచ్చినప్పుడు యూ టేక్ ఇట్ విత్ ప్రైడ్ అండ్ కీప్ మోర్ ఇంట్రెస్టింగ్ త్రూ దాట్. అందులో ఆ పర్టికులర్ క్యారెక్టర్ మళ్ళీ వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అందులో మళ్ళీ వేరియేషన్స్ చేయాలి. ఈ మళ్ళీ నారదుడు చేస్తున్నప్పుడు జనాలకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఎందుకంటే యూ కాంట్ ఫెయిల్ ఇన్ దట్. ఎనీ అదర్ పర్సన్ కెన్ ఫెయిల్ అటెంప్ట్ అండ్ ఫెయిల్, బట్ యూఆర్ నాట్ సపోజ్ టు ఫెయిల్ ఇన్ దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ను ఫెయిల్ అయ్యంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ ఫెయిల్డ్ అని. సో యూ ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా సినిమాను మళ్ళీ తినాలని చేయాల్సి వస్తే నా మీద రెస్పాన్సిబిలిటీ డబుల్ అవుతుంది. నాకు నేను ఐ షుడ్ బి మోర్ కేర్ఫుల్, ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఎక్కువ కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. సో ఇంతమంది లెజెండ్స్ దగ్గర వర్క్ చేశారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత బాపు డైరెక్షన్ ఇన్ని చేసిన తర్వాత సూత్రధారులు యాక్ట్ చేశారు మీరు. చేయడమే కాదు విశ్వనాథ్ గారిని డైరెక్ట్ కూడా చేశారు, అసలు అది ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అసలు. అది చాలా
చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూత్రధారుల్లో ఆర్టిస్ట్ గా మిమ్మల్ని తను డైరెక్ట్ చేశారు, ఆ తర్వాత కుచి కుచి కూనమ్మకి మీరు డైరెక్టర్ గా తన్ని యాక్టర్ గా మీరు డైరెక్ట్ చేయడం అనేది. సో ఏమనేవాళ్ళు విశ్వనాథ్ గారు ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు? చాలా చాలా వీళ్ళంతా ఆల్ లెజెండ్స్ ఆర్ జస్ట్ లైక్ కిడ్స్, చిన్న పిల్లలు సెట్స్ మీద చూసాను కదా చాలా మంది, అందరూ అంతే, అందరూ అంటే ఇంకా వాళ్ళ లోపల ఆ చిన్నపిల్లాడు పోడు, చిన్నపిల్లాడు ఇంకా లైవ్లీగా ఉంటాడు కనుకనే దే ఆర్ లైవ్లీ ఆల్ త్రూ, దేనికైనా మౌల్డ్ అవుతారు. చివరి నిమిషం వరకు కూడా వాళ్ళ లోపల చిన్నపిల్లాడు సరిపోలేదు, ఇంకా బతికే ఉంటాడు, ఎప్పుడు లైవ్లీ ఉంటాడు. ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు కనుక ఇంక్విజిటివ్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లా ఫీల్ అయిపోతారు, ఒక చిన్న మంచి జరిగితే చాలా విపరీతంగా ఎమోట్ అయిపోతారు. ఒక మంచి షాట్ వచ్చిందని ఎమోట్ అయిపోతారు, ఒక మంచి డైలాగ్ వింటే ఎమోట్ అయిపోతారు. సో దే ఆర్ లైక్ దట్. సో నేను అసలు విశ్వనాథ్ గారి దగ్గర వేషం రా వస్తేనే నేను అసలు ఐ కుంట్ బిలీవ్ మై సెల్ఫ్. ఆయన దగ్గర చేస్తున్నంతసేపు అలా ఉండి చూస్తూ ఉండిపోయాను, అన్ని అలా చేశాను, ఆయన చెప్తూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత ఆయన డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆయనకి అప్పటికి కొంచెం దగ్గర అయ్యాం, క్లోజ్ క్లోజ్లో అలా సినిమా చేశాం కదా కొంచెం అఫినిటీ వచ్చింది. కథ చెప్తే ఆయన మా నాన్నగారిని గుర్తు చేసావయ్యా క్యారెక్టర్లో, ఇది నేను చేయకపోతే ఏంటి అన్నాడు. ఏమో సార్ చేయకపోతే మంచి సబ్జెక్టు అటకెక్కుతుంది అని చెప్పాను. అసలు సినిమానే ఉండదు, నేను చెయ్యను సార్ ఇంకా చేయకపోతే ఎవరితో చేస్తావు అన్నాడు. చెయ్యను సార్ సినిమా అన్న. అదేంటి అన్నాడు. అవును సార్ మీరు చేస్తే బాగుంటుందని వచ్చాను, మీరు చెప్పి ఎవరితో చెప్పండి, మీ పోనీ మీరు చెప్పండి ఎవరినన్నాను అంటే నేనటో చెప్తానన్నాడు. మీరు చెప్పలేరు నాకు తెలుసు, నేను చెప్పలేను, అందుకని ఇది మా ప్రొడ్యూసర్ మీరు చేస్తే చేస్తా అంటున్నాడు సార్, లేకపోతే ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అటకెక్కేస్తుంది. చాలా మొండిగా చేస్తున్నాను, నీ ప్రొడ్యూసర్ని పిలిపెట్టరా అన్నాడు. పిలిచి మాట్లాడుకున్నాడు, ఓకే చేశాడు, ఈజ్ కోఆపరేటెడ్ లైక్ ఎనీథింగ్. అండ్ మ్యాక్సిమం డేస్ వర్క్ చేశారు ఆయన, 33 డేస్ నాకు దేశంలో ఆయన కెరీర్లో యాజ్ అన్ ఆర్టిస్ట్ 33 డేస్ ఏ సినిమాకి ఆయన చేయలేదు యాజ్ అన్ యాక్టర్. తర్వాత ఆయన దగ్గర నాకు అద్భుతం ఏంటంటే సురాభిషేకం వాజ్ అల్టిమేట్ ఫార్చ్యూన్ ఫర్ మీ. అలాంటి ఫార్చ్యూన్ ఎవరికి రాదు, ఎవరికి రాదు నాకు, అది భగవద్దత్తం అంతే, భగవంతుడు ఒక ఫార్చ్యూన్ ఇచ్చాడు వచ్చింది అంతే. ఎందుకంటే ఆయన సినిమా అప్పటికి నేను నా డైరెక్షన్ ఆయనకు బాగా నచ్చేసింది. నచ్చిన తర్వాత సురాభిషేకానికి చాలా కురోల తర్వాత నేను కంటిన్యూస్గా టచ్లో ఉన్నాను ఆయనతో. ఆయన ఒప్పుకున్నప్పుడు నాకు తెలుసు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమా ఒప్పుకున్నాను. ఆయన నేను చేయలేనేమున్నాయా, వీక్గా ఉంటానేమో, గురుగారు నేను ఉంటాను మీ పక్కన, మీరు చేయండి సార్, నా మీద నమ్మకం ఉంటే నేను మీ పక్కనే ఉంటాను. నువ్వు ఉంటావు సరే చెయ్యాలి కదా, మళ్ళీ 10 ఇయర్స్ అయిపోయింది, ఒప్పుకుంటుందో ఉండదు, చెయ్యండి సార్ మేము ఉంటాం అందరం అని ధైర్యం ఇస్తే సరే ఒప్పుకున్నాడు ఆయన. తర్వాత ఆయనతో పాటు యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ నేను డైరెక్ట్ చేయాలి ఉషా కిరణ్కి, ఫర్ అలాట్ ఆఫ్ అదర్ రీజన్స్ వాళ్ళు అప్పటికి ఉషా కిరణ్లో ఓకే అయిపోయింది, అంతా ఓకే అయిపోయింది. ఫైనల్గా షూట్కి వెళ్ళబోయే ముందు వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మొత్తం ప్రొడక్షన్స్ డ్రాప్ అయిపోయారు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ గురుగారికి వచ్చింది, వస్తే సబ్జెక్ట్లో ఎట్లా నేను చేస్తున్నా అని చెప్పి ఆల్రెడీ ఇన్వాల్వ్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయినాను కనుక సబ్జెక్ట్లో కూర్చోమన్నారు, డిస్కషన్స్ కూర్చొని ఆయనతో. దట్స్ వన్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ డైరెక్టర్, ఆయన డిపార్ట్మెంట్లో కూర్చొని ఆయనతో మాట్లాడడం దట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్. ఆయన డైరెక్ట్ చేసినా సరే ఆయన డైరెక్టర్గా ఉండి ఆయన దగ్గర మనం అసిస్టెంట్గా ఉండి ఆయనతో వర్క్ చేయడం అన్నది ద వే హీ వర్క్స్ నేర్చుకునే ఒక అవకాశం. ఒక స్కూల్ అంటే స్కూల్, ఆ స్కూల్లో స్క్రిప్టే అంటే స్క్రిప్ట్ ఆయన ఎలా డెవలప్ చేస్తాడు, మ్యూజిక్ సెట్టింగ్స్ ఎలా చేస్తాడు ఆయన, అసలు హౌ ఆయన ఎలా ఆయన హీఈస్ నోన్ ఫర్ హిజ్ మ్యూజిక్, ఆయన ఎలా మౌల్డ్ చేస్తాడు సినిమాని, ఎలా చేస్తాడు అన్నది అక్కడ చూడడం అవకాశం వచ్చింది. ఆ తర్వాత షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు జాయిన్ యువర్ టీమ్ సార్ అన్నాను, డైరెక్షన్ టీం. ఏం చేస్తావు నువ్వు అన్నాడు. మీ దగ్గర డైరెక్షన్ టీంలో చేస్తాను సార్. నువ్వు డైరెక్టర్ అయ్యా ఆల్రెడీ, ఏం చేస్తావు అన్నాడు. నన్ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నువ్వు, నా దగ్గర ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ఏం నేర్చుకుంటావు నా దగ్గర అన్నాడు. సార్ ఏదో భగవంతుడు దయ ఉండి మిమ్మల్ని డైరెక్ట్ చేసే అవకాశం పుట్టుకుంది వచ్చింది నాకు, అంతే తప్ప నేను అక్కడ పెద్ద పుడింగ్ అయిపోలేదు, నేను పెద్ద సూపర్ డైరెక్టర్ ఏమి అయిపోలేదు. నాకు మీ దగ్గర నేర్చుకునే అవకాశం దొరకదు, ఇప్పుడు లక్కీగా మీతో ఉన్న అఫినిటీతో దొరికింది. ఐ వాంట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ. నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను సార్, పర్మిషన్ ఇవ్వండి అన్నా.
చేస్తాను, నీతో నేను ఏం చేయించుతాను పని, క్లాప్ కొట్టేసలేను, ఆర్టిస్ట్ దగ్గరికి డైవర్ చెప్పమని చెప్పలేను, నీకు ఎంత ఏం పని చేయించుకోమంటావు నన్ను అసలు డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్, నాకు తెలియదు సార్ నేను చేయాలన్నా, సరే రా చూద్దాం రా నాతో ట్రావెల్ చేయి ముందు అన్నాడు. ఫస్ట్ డే వెళ్ళాము, ఇట్స్ లైక్ ఎట్ ఉంటాయి చూడండి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ డే వెళ్ళాము ఇటు ఉషా మన ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాము, ట్రైన్ షూట్ చేస్తున్నాము, ఫస్ట్ షాట్ పెట్టారు. ఎన్బి చక్రవర్తి గారు సీనియర్ మోస్ట్ డైరెక్టరు, కో డైరెక్టర్ ఆయన, ఆయన కో డైరెక్టర్ సినిమాకి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయనకు అందరూ దాదాపు అప్రెంటిస్లు దొరికారు అసిస్టెంట్ డైరెక్టర్స్, సో ఆయన మీద బటన్ ఎక్కువైపోయింది. ఆయన పరిగెడుతున్నాడు పాపం అన్నిటికీ, పరిగెడుతుండగా గురువు గారు గెటప్ వేసుకొని కూర్చున్నారు షార్ట్లో. ఓకే, కూర్చున్న తర్వాత దెర్ వాజ్ నో బడీ టు కాల్ ద షార్ట్, నేను పక్కన కూర్చున్నాను, నాకు నాకు వర్క్ ఏం లేదు కదా, ఏం చెప్పలేదు, ట్రావెల్ అన్నారు కదా, కూర్చున్నాను కెమెరా పక్కన ఉన్నాను, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఈ కెమెరా ఉంది, నేను పక్కన ఇక్కడ ఉంచున్నాను. కూర్చుంటే ఆయన చెప్పాడు, ఎస్ రెడీ కాల్ ద షార్ట్ అన్నాడు. ఎవరు కాల్ చేస్తారు, చక్రవర్తి గారిని పిలిచారు, చక్రవర్తి గారు అక్కడ కూడా ఉన్నారు, చక్రవర్తి గారు మైక్లో పిలిస్తే పరిగెత్తుకొచ్చారు, షార్ట్ చెప్పండి, ఆర్డర్ చేయండి షార్ట్ అంటే, సార్ నేను ఇక్కడ ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, మరి ఎవరు కాల్ చేస్తారని అడిగాడు, ఎవరు మిగతా అప్రెంటిస్ ఉడుకుతున్నారు వాళ్ళంతా, ఏం ఈ పక్కనే ఉన్నారు. ఇక్కడ చూశారు ఆయనకి ఎంత కోపం వచ్చిందో నాకు తెలియదు, పక్క నుంచి అసలు ఏం చేస్తున్నాను బుద్ధి లేదు నీకు, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, షార్ట్ కాల్ చేయొచ్చు కదా అన్నాడు. నాకు అర్థం కాలేదు నేను షార్ట్ కాల్ చేయడం ఏంటి అసలు అంటే, పో షార్ట్ కాల్ చేయి అన్నాడు. అక్కడి నుంచి ఆ రోజు పట్టుకున్న మైకు సినిమా మొత్తం ఐ వాజ్ ఆయన మేకప్ వేసుకుని షార్ట్లో ఉన్న ప్రతి షాట్ నేను ఆర్డర్ చేశాను, నేను ఓకే చేశాను. ఆయన షార్ట్ పెట్టి ఆయన షార్ట్లో ఏమనుకుంటున్నాడో నేను ఊహించుకుని ఇలా రావాలనుకుంటున్నాడేమో అని అనుకుని షార్ట్ ఓకే చేస్తే నేను చేసిన ఏ షార్ట్ కూడా ఆయన నాట్ ఓకే చేయలేదు. రీటేక్ కానీ ఆయన ఓకే రిటైల్ చేశాడు, నేను నిర్మోహమాటంగా చెప్పేవాడు, నాకు నచ్చలేదు మీకు ఓకే అనుకుంటే చూసుకోండి అని కోపంకి వచ్చేవాడు ఆయన రీటేక్ అంటే. ఓసారి అది ఫిల్మ్ కదమ్మా, అది ఓసారి అసలు 200 feet 300 feet ఫిల్ షార్ట్ ఉండేది, అంతంత షార్ట్ ఫిల్మ్లో అంటే చిరాకు వచ్చేస్తుంది, తిరుగుతుంటే డబ్బులు కనబడుతుంటాయి, డబ్బులు కనబడుతుంటాయి ఫిల్మ్కి, డిజిటల్ నీకు ఫుటేజ్ కనిపించదు డబ్బులు కనబడుతుంటాయి ప్రొడ్యూసర్ వెనకాల. మరి అప్పటికే ఎంత 4000 rupees 8000 rupees ఎంత ఒక 400 feet 8000 rupees 300 పోయిందంటే ఎంత పోయింది, 6000 rupees ఎగిరిపోయింది షార్ట్, సో అవే కనబడుతుంటాయి. సో అది చేత ఉంటాయి కదా, అసలు డైరెక్టర్ కదా అన్నీ జాగ్రత్త చూసు, డైరెక్టర్ అనేవాడు అన్నీ చూసుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి ఆ దృష్టి ఎవరు చెప్తారు, జవస్ దొరుకుతుంది చెప్పండి, ఆయన సినిమాకి నేను కాల్ చేయడం ఏంటి, ఆర్డర్ చేయడం ఏంటి షార్ట్స్, అవి ఆయన ఓకే చేయడం ఏంటి, ఇట్స్ ఇట్స్ ఫార్చునేట్ థింగ్స్ సార్, సర్టన్ చాలా ఫార్చునేట్స్ వచ్చాయి ఇండస్ట్రీలో. బట్ అందులో మీరు హిస్టరీ అది, మీ డైరెక్షన్లో విశ్వనాథ్ గారు యాక్ట్ చేసిన కుచి కుచి కూనమ్మ సినిమా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది, వెరీ ఫస్ట్ తెలుగు మూవీ అనుకుంటాను కదా అలా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడం అనేది ఆ టైంలో. కాదు కాదు అంతకుముందు వెళ్ళే, అంతకుముందు వెళ్ళే ఆ సంవత్సరము నాది ఒక్కటే నామినేషన్లో ఉంది, ఇట్స్ 1993 రిలీజ్ అయింది, 2003 ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చిల్డ్రన్ ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్ హైదరాబాద్, అందులో ఏషియన్ పెనరోమాలో హైదరాబాద్ నుంచి తెలుగు నుంచి ఒకటే సినిమా, నా ఒక్క సినిమానే నామినేట్ అయింది. సో ఫస్ట్ విశ్వనాథ్ గారు చేయనని చెప్పారు, మీరు రిక్వెస్ట్ చేశారు, ఒక రకంగా బెదిరించినట్టే అది, మీరు చేయకపోతే ఇంక సినిమా కాదు పైన పడేస్తాను నేను. హీఈస్ లైక్ ఫాదర్, అవును ఆ మాత్రం మొండికేయకపోతే ఎట్లా ఒప్పుగా ఎట్లా ఒప్పుకుంటాడు, అందులో క్వాలిటీ చూపించే ఒప్పు మొండికేస్తున్నాను. అవును కదా, స్క్రిప్ట్ ఉంది, స్టోరీ అతను నచ్చింది కదా, నచ్చినప్పుడు చేయాలి మరి, చేయకపోతే ఎట్లా, హీఈస్ లైక్ మీ ఫాదర్, ఆ మాత్రం ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఫైట్ చేయాలి కదా, అంతకు మించి మొండికేయాలి కదా, చేయాలి కదా మరి, తప్పదు కదా. సో అలాంటి సినిమా ఒక సూపర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది అన్నప్పుడు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? చాలా 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 ఇష్టపడ్డామా ఆయన, హీ లైక్డ్ దట్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్,
ఆయన ఎన్నిసార్లు వేసుకుని చూశాడో ఇంట్లో, ఎప్పుడు వచ్చినా ఆయన దూరదర్శన్లో నేషనల్ నెట్వర్క్లో ఉంది అది, ఎప్పుడు దూరదర్శన్లో వచ్చినా ఈటీవీ వాళ్ళు తీసుకున్నారు అది, ఎప్పుడు ఈటీవీలో వచ్చినా ఆయన ఎప్పుడు వదలలేదు ఆ సినిమాని. ఆయనకు ఎంత ఇష్టమో ఆ క్యారెక్టర్, ఆ సినిమా ఎన్నిసార్లు అనేవాడు, అసలు ఎంత బాగా చేసావయ్యా సినిమా అని, చెయ్యవయ్యా మళ్ళీ చేద్దాం అనేవాడు. అంత ఇష్టపడ్డాడు ఆ సినిమాని. ఎవ్రీ ఫస్ట్ డే టెస్ట్ చేశాడు నన్ను. ఫస్ట్ ఆయన మీద షార్ట్ పెడితే ఇది ఎందుకు పెట్టావు, క్రేన్ ఎందుకు పెట్టావు, నేను ఇంప్రెస్ చేయాలని షార్ట్ ఇటు ఎందుకు తీయకూడదు అటు ఎందుకు తీయకూడదు అని ఫస్ట్ డైరెక్టర్ కదా, ఒక సీన్ అంతా ఏడిపించాడు నన్ను. నేను నాకు రెడీగా ఉన్నాను హోంవర్క్ చేసుకొని, ఎందుకంటే ఈ పెద్ద ఆయన చేస్తున్నాను మనం హోంవర్క్ చేసుకొని, ఫుల్ హోంవర్క్తో రెడీ ఉన్నాను. ప్రతి షాట్ ఎందుకు చేస్తున్నాను సార్, ఈ షాట్ ఎందుకు పెట్టాను సార్, అన్ని కన్విన్స్ అయితే తప్ప అయ్యాడు, చేయలేడు ఆయన, చేయలేదు ఇలా ఎందుకు చేయాలి. ప్రతి షాట్ ముందు డిస్కషన్ పెట్టాడు, పెట్టిన తర్వాత అన్ని కన్విన్స్ చేశాను. ఆ సీన్ తర్వాత సినిమా అయ్యే వరకు ఆయన నోరిప్పలేదు. ఒక ఆర్టిస్ట్గా మాత్రం అక్కడ కూర్చున్నారు, అందరూ చిన్నపిల్లల్లా వచ్చేసి హెడ్ ఫోన్స్ వేసుకుని పాటలు వింటూ కూర్చునేవాడు. షార్ట్ రెడీ అయ్యేవారు, షార్ట్కి వచ్చి కమిట్మెంట్గా ఆ షార్ట్ వరకు చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యేవాడు. చిన్నపిల్ల అసలు ఆయన ఒక్క షార్ట్ కూడా మాట్లాడలేదు, ఇంక మళ్ళీ కూడా చేయలేదు, ఇంకా అసలు మాట్లాడలేదు అన్న, ఏం చెప్తే చేశాడు. సో అలాంటి టైంలో మీరు ఇంటర్నేషనల్ ఎరీనాలో ఒక ప్లాట్ఫామ్ మీద మీ సినిమా అనేది అక్కడ ఉంది అనుకున్నప్పుడు, ఏషియన్ పనోరమాకి సెలెక్ట్ అయింది అనుకున్నప్పుడు, వాట్ వర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఆ టైంలో, మీకు ఏమనిపించింది అసలు? అసలు యాక్చువల్గా 3 చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నేను అటెండ్ చేశాను అమ్మా దానికి ముందు. ఇప్పుడు ఎప్పటికైనా మనం కూడా మన సినిమా మనం చేయగలమా, మన సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఫెస్టివల్స్కి తెచ్చుకోగలమా అని ఒక ఏదో తపన ఉండేది. ఆ తపనతోనే సబ్జెక్ట్ తయారు చేశాను. సబ్జెక్ట్ తయారు చేసుకుని ఎవరు చేస్తారు తర్వాత విషయం, సబ్జెక్ట్ ఒకటి తయారు చేసుకుందాం అని తయారు చేశాను. యాక్చువల్లీ ఫస్ట్గా అందరూ కమర్షియల్ సినిమా చేస్తారు, అవును, బట్ నేను చిన్న సినిమా చేశాను. ఎందుకంటే ఐ వాంట్ ప్రూవ్ మైసెల్ఫ్. లక్కీగా నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, తనకు నచ్చింది అది, ఇదే చేద్దామన్నాడు, అదే చేశాడు, ఆయనతోనే చేద్దాం చేశాం. సో ఫస్ట్ డే నాకు ఫెస్టివల్లో సెలెక్ట్ అయిందని తెలిసింది. సో ఐ వాజ్ థ్రిల్డ్. సెలెక్ట్ అయిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు అయితే యాక్చువల్గా దానిలో ఏం చేస్తారంటే ఒక బుక్ ప్రింట్ చేస్తారు, ఫెస్టివల్ బుక్ కూడా ప్రింట్ చేస్తారు. అంటే ఫెస్టివల్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయో ఈ ఇయర్కి ఎన్ని సెలెక్ట్ అయ్యాయి అంటే ఒక్కొక్క కేటగిరీలో, ఒకటి ఇప్పుడు నామినేషన్ కేటగిరీలో ఒకటి, ఏషియన్ పానోరమా కేటగిరీ ఒకటి, తర్వాత రిట్రాస్పెక్టివ్ కేటగిరీ ఒకటి, ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో ఒక్కొక్క డాక్యుమెంటరీ కేటగిరీస్ రకరకాలు అన్నీ ఒక్కొక్క కేటగిరీ వైజ్గా వాళ్ళు బుక్లో ప్రింట్ చేస్తారు. ఏం సెలెక్ట్ అయినా వాళ్ళకి ఫోటోగ్రాఫ్ వేసి కింద బయోడేటాస్ రాసి కాస్టింగ్ అంతా రాసి చేస్తారు, డైరెక్టర్ ఫోటో వేసి చేస్తే. ఆ బుక్ కోసం పరిగెత్తాను ఎఫ్డిసికి. వెళ్ళగానే అక్కడ అంత తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళు ఏంటి సార్ వచ్చారండి, బుక్ కావాలండి నాకు చాలా డెఫినెట్ సార్, మీరు కాంపిటీటర్, మీరు మీకు ఇవ్వకపోవడం ఏంటి అని బుక్ తీసిచ్చారు. చూస్తే అసలు పేజీ తిప్పగానే కింద ఫోటో యాజ్ అ డైరెక్టర్ చెప్పి నా గురించి చిన్న రాసి చూసి యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ టియర్స్. బుక్ చూడగానే కళ్ళు టెక్కటెక్కటెక్కటెక్కడ నీళ్ళు కారిపోయినాయి. వాళ్ళు ఏంటి సార్ ఏడుస్తున్నారు అంటే, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్, ఒక కళ ఇది, అండ్ దిస్ కెనాట్ హ్యాపెన్, చాలా కష్టం ఇది అవ్వడం, అక్కడికి వెళ్ళడం కష్టం చాలా, ఇట్ వెరీ డిఫికల్ట్, బట్ ఐ అచీవ్డ్ ఇట్ ఇవాళ, అందుకని అంటే సార్ ఆల్ ది బెస్ట్ సార్ అన్నాడు. అండ్ ఎప్పుడైతే మీకు నామినేషన్స్లో ఉంటాయో యూ విల్ హ్యావ్ 3 స్క్రీనింగ్స్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ ఆల్ ది 3 స్క్రీనింగ్స్ వర్ జామ్ ప్యాక్డ్ అండ్ హెవీ రోరింగ్ అప్లాజ్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఫెస్టివల్లో. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ బుక్ ఇప్పటికీ పెట్టుకున్నారు కదా, జాగ్రత్తగా ఉంది కదా అమ్మా, కదా ఎక్కడ మిస్ చేయొద్దు కదా అని, అసలు లైఫ్ టైం ఏంటండి, దట్ మేడ్ మీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. ఎంతమందికి వస్తుంది అవకాశం, ఎంతమందికి వస్తుంది అవకాశం. సో కమర్షియల్ మూవీ ఆ టైంలో వెళ్లకుండా ఆ తర్వాత ప్రొడ్యూస్ కూడా చేశారు మీరు, డైరెక్షనే కాదు ప్రొడ్యూస్ కూడా. సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను, సినిమాలు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. సో అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ.
యాక్టర్గా డైరెక్టర్గా ఆయన చేసింది. థియేటర్లో అలవాటే కదా యాక్టర్ డైరెక్టర్ చేయడం, హీరో చేసుకుంటూ డైరెక్ట్ చేయడం అలవాటే కదా, అది అది అక్కడ హెల్ప్ చేసేది. సో ఆయన నేను దాదాపు 5-6 సీరియల్స్ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. ఓన్లీ నా సీరియల్స్ వరకే డైరెక్ట్ చేశాను, బయటకు అవి చేయలేదు. ఎందుకంటే నేను కొంచెం లావిష్గా ఖర్చు పెడుతున్నాను, కొంచెం గ్రాండ్గా తీసుకుంటాను. ఐ డెంట్ వాంటెడ్ టు అదర్ ప్రొడ్యూసర్స్ టు హ్యావ్ ఎనీ ఫీలింగ్ అబౌట్ ఇట్. అందుకని నా సీరియల్స్ మాత్రం డైరెక్ట్ చేశాను, నాకు ఎలా కావాలో అలా చేసుకున్నాను, నాకు తప్ప చేయలేదు. లాస్ట్ సీరియల్ వాజ్ భక్త పోతన ఫర్ ఎస్విబిసి. ఆ తర్వాత టీవీకి వర్క్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాం ఆఫీషియల్. సో బాపు గారు ఒకవైపు, విశ్వనాథ్ గారు ఒకవైపు, ఇంకొక వైపు జంధ్యాల గారు, శ్యామ్ బెనగల్ గారు, జంధ్యాల గారు. సో హూ ఇస్ హూ అంటే వీళ్ళందరూ స్టాల్వర్డ్స్. సో జంధ్యాల గారితో ఎక్స్పీరియన్స్ అంటే, జంధ్యాల గారు వాజ్ మై ఫాదర్లీ ఫిగర్. ఆయనతో ఇట్ వాజ్ అ గ్రేట్ ట్రావెల్ విత్ హిమ్. ఇట్ వాజ్ అ ట్రావెల్ విత్ హిమ్. ఐ కాన్ సే ఇంకేమని చెప్పలేదు. ఇట్స్ ఎ బిగ్ ట్రావెల్, బిగ్ ట్రావెల్, చాలా పెద్ద ట్రావెల్ ఆయన పోయేదాకా. ఆ తర్వాత అనాపల్లి నుంచి, ఆ తర్వాత కూడా మీరు జంధ్యాల ఫెస్టివల్స్ అని మీరు చేసేవాళ్ళు, సంక్రాంతి ప్రదీప్ చేసేవాడు, మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది గురుగారు కదా. అవును, సంక్రాంతి టైంలో ఉండేది రవీంద్ర భారతిలో చేసేవాళ్ళు మీరు. ఆయన బర్త్డే 14th సంక్రాంతి రోజు బర్త్డే అయింది. అవును, సో ఆయనతో పాటు ట్రావెల్ ఉండేది. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాతో పాటే ఉండేవాడు, అంటే నేను ఆయన వెనకాల ఉండేవాడిని. నా ఆయన హైదరాబాద్ వస్తున్నాడంటే నాకు ఫోన్ చేసేవాడు, నేనే పికప్ చేసుకునేవాడిని ఎయిర్పోర్ట్ నుంచి. ఆయన కార్ వచ్చినా సరే నా కార్లోనే వచ్చాడు, ఆయన కార్ అలా ఫాలో అయ్యేది నా వెనకాల. అండ్ ఆయన హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఆయనతో పాటే ఉండేవాడిని. ఐ హ్యావ్ ఎ ప్యాషన్ టువర్డ్స్ హిమ్. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అశోక్ కుమార్ గారు సింగర్ కూడానా? కాదు, మరి ఎలా? చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేవాడిని అంతే, బాత్రూమ్ సింగర్ లాంటివనే తప్ప ఐఎమ్ నాట్ సింగర్. బట్ ఐ హెర్డ్ అశోక్ కుమార్ గారు ఒక ఏమంటారు జడ్జిగా వెళ్ళారు సింగింగ్ కాంపిటీషన్కి, అక్కడ ఒక అమ్మాయిని చూశారు, ఇష్టపడ్డారు, తనే భార్య అయిపోయింది. అదేంటి అసలు ఎలా జరిగింది? కొంచెం రీసెర్చ్ ఇలా, అసలు కొంచెం చాలా రీసెర్చ్ చేసినట్టు ఇలా ఈవాడ తెలవాలంటే చాలా రీసెర్చ్ చేసి ఉంటుంది. ఎలా అయింది అసలు? అసోసియేషన్స్ కనెక్ట్ చేసేవి కదా, అసోసియేషన్స్ కనెక్ట్ చేసినప్పుడు థియేటర్లో బిజీగా పాపులర్గా ఉండేవాళ్ళం కదా, టెలివిజన్లో కూడా యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు కనుక మళ్ళీ అదే గ్లామర్తో పిలిచారు. అక్కడికి జడ్జిగా వెళ్ళాను, అక్కడ ఫస్ట్ టైం చూశాను, ఐ లైక్ దట్. దెన్ వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని ప్రపోజ్డ్, ఫాదర్ ప్రపోజ్ చేసి ఇట్ వాజ్ నేను లైక్ చేశాను. తనకు నేను ఏ రోజు చెప్పలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. దెన్ ఫాదర్ సైడ్ నుంచి ప్రపోజ్ చేయించాను. ఓకే, ఇట్ వాజ్ అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ లైక్, తర్వాత లవ్, తర్వాత అరేంజ్డ్ అది అయిపోయింది. అవి కూడా అంతా నా సైడ్ నుంచి, తన సైడ్ నుంచి తనకు తెలియదు కూడా, తనకు తెలియదు కూడా తెలియదు. ఓకే, ఐ లైక్ హర్, చేసుకోవాలనుకున్నాను, అందుకనే ప్రాపర్గా ప్రపోజ్ చేయించాను. ఫాదర్స్ మా వైపు నుంచే ప్రపోజల్ పెట్టాము. దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ ప్రపోజల్ ఫ్రూట్ అవ్వడం, ఫ్రూట్ఫై అవ్వడానికి, భగవంతుడి దయలో అయిపోయింది. సో అయితే మీరు ఆర్టిస్ట్, దెన్ సింగర్. షీస్ అ సింగర్. షీ వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ ఆఫ్ మ్యూజిషియన్స్. వాళ్ళు మా మామయ్య గారు క్లాసికల్ మ్యూజిక్ పాడతారు, ఆయన వీణ వాయిస్తారు. మా అత్తయ్య గారు వీణ వాయించారు, తను వీడ వాయిస్తుంది, మా మరదలు వీడ వాయిస్తుంది, మా మనంతో బ్రదర్ ఇన్లా సితార్ వాయిస్తాడు. వాళ్ళంతా మ్యూజికల్ ఫ్యామిలీ అది. ఓకే, మ్యూజిషియన్స్. నా మామయ్య గారు ఇవాళ కూడా సంగీత క్షీరసాగరం అని పెట్టేసి కంటిన్యూస్గా క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాడు. ఆయన వీడియోస్ అవన్నీ రెగ్యులర్గా ఆయన దగ్గరికి చాలా, ఎక్కడ పెద్ద పెద్దవాళ్ళు వచ్చి పాడతారు ఆయన కన్సర్ట్స్లో. సో అప్పుడు మీరు పెళ్లి అయ్యే టైంకు నాటకాలు, ఆ తర్వాత దూరదర్శన్ కూడా వెళ్ళారా లేదా అప్పటికి? ఇంకా చిన్నప్పటి నుంచి ఉందా, మన దూరదర్శన్ ఎప్పటి నుంచో ఉంది దూరదర్శన్లో. శాటిలైట్ దూరదర్శన్ నుంచి యాక్ట్ చేస్తున్నాను నేను, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను నేను దూరదర్శన్. అప్పటికే నేను దూరదర్శన్లో పాపులర్, నేను నాటకాలు ఎటకాలు వేస్తూ రెగ్యులర్గా చేస్తున్నేవాడిని. అందులో నేను సీబీఎల్ కలిసి మేము లా ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒక లీగల్ సీరియల్ చేసాము, ధర్మపీఠం అని, ఇన్హౌస్. సో అడ్వకేట్స్ కాబట్టి ఇద్దరు, ధర్మపీఠం అని ఒకటి అంటే లీగల్ అవేర్నెస్ కోసం. ఆ తర్వాత శైలజ సుమన్ గారి ఆధ్వర్యంలో ఒక నమ్మకాలు నిజాలని ఒక సీరియల్ చేసాము, 13 ఎపిసోడ్ సీరియల్స్ రెండు ఇన్హౌస్ సీరియల్స్ అవి. నమ్మకాలు నిజాలు ఎండ్ అవుతున్న టైంలో తెనాలి రామకృష్ణ స్టార్ట్ అయింది, అప్పుడు కమర్షియల్ సీరియల్ స్టార్ట్ అయినాయి.
సో అప్పుడు మీ దగ్గర నుంచి ప్రపోజల్ వెళ్ళింది, నాన్నగారు కూడా వచ్చారు ప్రపోజల్, మిమ్మల్ని లెటర్ రాసాము, వాళ్ళు కొంచెం టైం తీసుకున్నారు, తర్వాత దే హావ్ రెస్పాండెడ్, తర్వాత అందరు వెళ్ళి చూశారు, రెగ్యులర్ ఓకే అయిపోయింది. చెప్పారా మరి తనకి ఎలా ఎప్పుడు చూశారు అనేది? తెలుసు తర్వాత, తర్వాత తెలుసు, నేను ప్రపోజ్ చేసినప్పుడు అర్థమైపోయింది కదా, ప్రపోజ్ చేసినప్పుడు అర్థమైంది కదా. సో తన దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అసలు ఆ టైంలో ఇలా చూసినప్పుడు అనుకున్నప్పుడు? ఒరిజినల్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అంటే అసలు మ్యారేజ్ చేసుకోకూడదని షీ వాంట్, షీ వాజ్ డూయింగ్ హర్ గ్రాడ్యుయేషన్ అట్ ద టైం, షీ వాంట్ ఫస్ట్ కంప్లీట్ హర్ గ్రాడ్యుయేషన్ దెన్ థింక్ అబౌట్ మ్యారేజ్. ఈ లోపల అవకాశం వచ్చింది, సో మంచి మంచి మ్యాచ్ కదా, నన్ను అడిగి నేను ఐ వాంటెడ్ టు కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్, చేసుకోనా, కంప్లీట్ చేయి గ్రాడ్యుయేషన్ చేయి, తర్వాత చదువుకుంటాడు చదువుకో వద్దన్నారు. దెన్ యాక్చువల్గా మా మ్యారేజ్ టైంలో ఎగ్జామ్ రాస్తుంటాను, మ్యారేజ్ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయి తను, ఫైనల్ లక్కీగా ఫైనల్ ఎగ్జామ్స్ గ్రాడ్యుయేషన్, సో ఎగ్జామ్ పెళ్లి టైంలో ఎగ్జామ్స్ రాసుకుని రాసి పాస్ అవుతాను. సో తను అనుకున్నట్టుగా అయింది, మీరు అనుకున్నట్టుగా కూడా అక్కడ అయిపోయింది, రెండు సక్సెస్లు అక్కడ. సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఇటు మన ప్రొఫెషనల్గా చూస్తే, ఆ తర్వాత పర్సనల్ లైఫ్లో ఇవన్నీ మొత్తం అంతా ఆల్ హ్యాపీసే కదా ఇంకా అన్ని వైపులా. సో నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలు? పిల్లలు పాప మ్యారేజ్ అయిపోయింది, యుఎస్లో ఉంది, మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ చేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఆయన, పాప కూడా అప్పుడప్పుడు ప్రాజెక్ట్స్ ఏవి చేస్తూ ఉంటుంది, ఒక బాబు తనకి. సో బాబు మా బాబు ఏమో ఈజ్ ఇన్ టు యాక్టింగ్ అగైన్, తను నా ప్రొఫెషన్కి వచ్చాడు, యాక్టింగ్ అబౌట్ ఫోర్ హీ డిడ్ అబౌట్ శేఖర్ సూరి గారి సినిమా ఫస్ట్ పిక్చర్ చేశాడు ఈక్వల్ లీడ్గా, సెకండ్ అజ్ఞాతవాసి చేశాడు పవన్ కళ్యాణ్ తమ్ముడుగా, దెన్ హీ డిడ్ ప్రత్యర్థి అని ఒక పిక్చర్ చేశాడు ఈ మధ్యన, ఇప్పుడు నేను ఒక పిక్చర్ చేస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను, ఓకే, దాంట్లో వాడే హీరో చేస్తున్నాడు. సో దూరదర్శన్ సీరియల్స్లో మిగతావన్నీ వదిలేసిన తర్వాత యు ఆర్ ఇన్ టు ఓటీటీస్ వెబ్ సిరీస్లు కూడా? ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ఫిల్మ్స్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, థియేటర్ చేశారు, స్ట్రీట్ ప్లేస్, డ్రామాస్ ఇవి చేశారు, ఆల్ ఇండియా రేడియో ఉంది, దూరదర్శన్ ఉంది, సినిమాలు ఉన్నాయి, డైరెక్షన్ ఉంది, ప్రొడ్యూసింగ్ ఉంది, ఆ తర్వాత ఓటీటీలు ఉన్నాయి, ఇవన్నీ చేసిన తర్వాత ఈ మీ యాక్టింగ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిందా, ఎలా ఉంది ఆ డేస్ ఈ డేస్ ఇప్పటికి చూసుకుంటే? అది ఐఎమ్ స్టూడెంట్ ఎవ్రీడే అమ్మా, ఐఎమ్ స్టూడెంట్ ఎవ్రీడే, ఐ కీప్ లెర్నింగ్ ఎవ్రీడే, ఎవ్రీడే ఐ కీప్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ మేక్స్ మీ లెర్న్ సంథింగ్, ఎవ్రీ డే ఆఫ్ ద షూట్ మేక్స్ మీ లెర్న్ సంథింగ్. ఎందుకంటే ఆర్ట్ అనేది ఎవరి సొత్తు కాదు, మనకు నిన్నగాక మొన్న వచ్చిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఎవ్రీబడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్, సో కొన్ని కొన్ని స్టైల్స్ మనకు కూడా నేర్చుకోవాల్సి ఉంటాయి. అంటే యూ షుడ్ కీప్ అప్డేటెడ్ యువర్ సెల్ఫ్, ఇక్కడే కాదు ఎనీ ప్రొఫెషన్, యూ టేక్ ఎనీ ప్రొఫెషన్, యూ షుడ్ అప్డేట్ యువర్ సెల్ఫ్, అప్డేట్ అయితేనే యూ స్టిల్ లివ్ లాంగర్. సో ఐ కీప్ మై అప్డేటెడ్ మై సెల్ఫ్. థియేటర్ ఆర్టిస్ట్ టర్న్డ్ అడ్వకేట్ టర్న్డ్ డైరెక్టర్ టర్న్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టర్న్డ్ ఇవి ఇలా 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 పెట్టుకుంటే నెక్స్ట్ ఇది మిగిలింది, ఇది ఒకటి చేయాలి అంటే తెలియదు టర్న్ ఎట్ వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ టర్న్ ఏంటో చూడాలి, ఇంకా టర్న్ అవ్వలేదండి, ఇంకా ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ గానే ఉంటుంది, ప్రొడక్షన్ హౌస్ ఎట్లాగా ఉంది మూవింగ్, ఇంకోటి మై బ్రదర్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ మై ప్రొడక్షన్ హౌస్ టోటల్గా, వన్స్ ఓన్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై సన్స్ సెటిల్మెంట్, వాడు సెటిల్ అయిపోతే ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్ యాజ్ డైరెక్టర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ దాట్. సో ఇప్పుడు మనం మీరు ఇంతమందితో వర్క్ చేసి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాలి, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క వర్డ్లో చెప్పాలి అంటే ఫస్ట్ ఏఎన్ఆర్ గారు ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఫర్ మీ. ఎన్టీఆర్ గారు హీఈస్ ఎ లెజెండ్ నియర్ టు మై హార్ట్. విశ్వనాథ్ గారు మా గురు, గుగ్గురు గారు ఆయన, హీఈస్ ఎ గ్రాండ్ ఫాదర్ ఫిగర్ ఫర్ మీ, బట్ ఎందుకంటే జంజాల గారిని గురువు గారు అంటాం కనుక ఆయన గురువు ఆయన, సో ఆ విధంగా జంజాల గారు నా ఫాదర్లీ ఫిగర్ కనుక గ్రాండ్ ఫాదర్ అవుతాడు. బట్ విశ్వనాథ్ గారు హీఈస్ ఎ లెజెండ్. బాపు గారు ఈజ్ ఒక మాటలో చెప్పాలంటే హీజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ హీజ్ ఎ పెయింటర్ ఇన్ ఎవ్రీ వే,
హీ పెయింట్స్ ద ఫ్రేమ్, హీ పెయింట్స్ ద ఫ్రేమ్ విత్ కలర్స్, హీ పెయింట్స్ ద యాక్టర్ ఆల్సో విత్ కలర్స్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. yes, he paints you on the frame. Shyam Benegal garu, great director, is a great director. Jandyal garu, Jandyal garu is my fatherly figure. He is aina comedy ki nirvachanam aina. Very close friends ante close friends sara unnarandi, sara mundi close friends unnaru. Close friends industry lo close annadi Naresh is my close friend. And Rajendra Prasad is my good friend. Srikanth is my good friend. ఉన్నారు చాలా మంది ఉన్నారు. గౌతమ్ రాజు ఉన్నాడు. లాట్ ఆఫ్ కమిడియన్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బ్రహ్మానందం ఈజ్ లైక్ మై బ్రదర్. నేను ఇండస్ట్రీలో దాదాపు ఒకసారి వచ్చాం, అంతే కదా. ఆయన ఆహ్నపల్లంట, నేను దాని ముందే తెలంగాణ రామకృష్ణ నుంచి వచ్చాను. సినిమా ఇండస్ట్రీకి దాదాపు వచ్చినట్టే, కొంచెం 1-1 ఇట్లా వచ్చినట్టే. ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు, ఐఎమ్ గ్రేట్ టు మైసెల్ఫ్. Oh, that's great, really great. First, you should love yourself. Exactly, exactly. You should love yourself, you should feel great about yourself. Then only you can stand till the end. Exactly. I am great to myself. Anukunnattuga, eppudu mundu nunchi. I am myself. I am the creator of myself. Yeah. Puttakkina mamo Athenali Ramakrishna no lekunte Naradududo ilante edanna adiginappudu టక్కుని స్ట్రైక్ అయ్యేది ఒక ఫస్ట్ డైలాగ్ ఉంటుంది స్క్రీన్ ముందు లేకుంటే కెమెరా ముందు కనిపించినటువంటి వెరీ ఫస్ట్ డైలాగ్ అనేది గుర్తొస్తుంది మీకు? ఏ క్యారెక్టర్? వాట్ ఎవర్ తెనాలి రామకృష్ణ కానీ, నారదుడిది కానీ, అటు దేవేంద్రుడిది కానీ. నారదుడు నారాయణే, అంతే, అంతకు మించి ఇంకేముంది? దేవేంద్రుడు నాకు విశ్వామిత్రుడు, నా అమ్మ వారు గుర్తొస్తారు, నా క్యారెక్టర్ గుర్తురాదు. రామారావు గారు గుర్తొస్తారా? విశ్వామిత్రుడు కానీ ఆయన గుర్తొస్తాడు, ఇంకేం గుర్తురాదు అక్కడ. ఆయన గుర్తొస్తాడు. ఆయనతో నేను ఒకే ఒక ఫ్రేమ్ షేర్ చేసుకున్నాను ఆయనతో. నేను ఒక ఫ్రేమే, అంటే ఒక షాట్. మిగతా అన్ని డిఫరెంట్ షార్ట్స్ చేశాము, బట్ ఒకటే ఒక షార్ట్ ఆయన కాంబినేషన్లో చేశాను నా సినిమా మొత్తంలో. ఎన్ని రోజులు? అదే గుర్తొస్తుంది, ఒకటే షార్ట్. ఆ సినిమా నేను దాదాపు 20 డేస్ చేసి ఉంటాను. ఒకే రోజు ఒకే షాట్ లో, ఇంకంతే ఒక షాట్ లోనే కాంబినేషన్స్ చేశాం. ఒక సీనే కాంబినేషన్ లో ఉంది మాకు. ఆ మొత్తం సీన్ లోపల ఒక షాటే కాంబినేషన్ లో ఉంది మా ఇద్దరికి. ఆ షాట్ ఐ వాజ్ ఫార్చునేట్ టు డబ్ విత్ హిమ్. డబ్బింగ్ లో నేను చెప్తున్నప్పుడు ఆ షాట్ వచ్చినప్పుడు ఆయన సిట్టింగ్ ఇన్ ద థియేటర్. ఐ వెంట్ టు చెన్నై, సాట్ విత్ హిమ్ ఫర్ 7 డేస్. నాకు డబ్బింగ్ కంప్లీట్ చేయనివ్వలేదు ఆయన, నన్ను నాకు చెప్పనివ్వలేదు. ఆయనతో పాటు అలా కూర్చోబెట్టుకున్నారు 7 డేస్. నేను మాల్లో ఉన్నాను, కొండకెళ్ళిపోవాలి. నేను రోజు చెప్పాను, నేను కాదు కాదు అయ్యప్ప మాల్ వెళ్తున్నా సార్, నేను ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, ఏం బ్రదర్ అన్నాడు, అంటే కొండకెళ్ళాలి అయ్యప్ప, పడి పూజాదంతా ఉంటుంది, ఎప్పుడు అంటే అంటే మీరు ఎప్పుడు వెళ్తారు అడిగారు. మీరు మాతో ఉండాలని చెప్పి ఉంచుకున్నాము, మీకెంత బ్రదర్, మీరు చెప్తే గంటలో అయిపోతుంది మీ డబ్బింగ్ అన్నాడు. అరే ఆయన నన్ను చెప్పనివ్వలేదు. ఎప్పుడు వచ్చినా నా అప్పుడు లూప్ సిస్టమ్ కదమ్మా, రీల్ అండ్ లూప్ సిస్టమ్ కదా. నా లూప్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఇచ్చాడు కదా ఆయన. మనం తర్వాత చెప్దాం బ్రదర్ అనేవాడు, తర్వాత అనేవాడు. 6th day ఐ టోల్డ్ హిమ్, అండ్ ద 7th day మార్నింగ్, టుమారో మార్నింగ్ 7 o'clock విల్ వర్క్, విల్ స్టార్ట్ యువర్ వర్క్ అన్నాడు. ఆయన 7 స్టార్ట్ చేశాను, 8:15 అయిపోయింది సినిమా మొత్తం డెలిగైపోయింది. సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరి వచ్చాను. అలా 7 డేస్ హీ వాంటెడ్ మీ టు స్టే విత్ హిమ్, అంటే హీ లవ్డ్ మీ సో మచ్, హీ వాంటెడ్ మై కంపెనీ ఫర్ హిమ్ సార్. ఆ టైంలో డైరెక్షన్ చేస్తూ తనే యాక్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత డబ్బింగ్ కూడా చూసుకున్నారు తనే దగ్గరుండి. అయ్యో, ప్రతి ఫ్రేమ్ ఆయన చెప్పించుకున్నాడమ్మా ఆయన కూర్చున్నా. వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. 7 డేస్ అయితే 7 o'clock యూ డోంట్ బిలీవ్ ఇట్, 7 టాంగ్ అని కొడితే కాల్ లోపల పెట్టాడు ఆయన డబ్బింగ్ థియేటర్కి. ఆయన కాలు పెట్టాడంటే 7 కొట్టాల్సిందే, అంత టైం పర్ఫెక్ట్. ఆయన లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఆయన వడ్డిస్తే భోజనం చేశాను ఆయన చేతిలో, ఆయన ఇంటి నుంచి తెచ్చిన భోజనం చేశాను. ఇద్దరు నాగేశ్వర గారు, రామారావు గారు, వాళ్ళ చేతితో వడ్డిస్తే భోజనం చేసే అదృష్టం ఎంతమందికి వస్తుంది. ఐఎమ్ ఫార్చునేట్ ఇన్ దట్ వే. ఎస్, నిజంగా అదృష్టం అలాగే మీకు కంటిన్యూ అవ్వాలి.
ఇలాగే అశోక్ కుమార్ గారు అదృష్టవంతుడిగా కొనసాగాలి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి.